సామాజిక ప్రభావిత మాధ్యమం అంటే కొంతమంది సినిమాలను చూస్తూ సినిమాలో హీరోలు వేసుకున్నట్టే డ్రెస్సింగ్ స్టైల్ మెయింటైన్ చేయడం, సినిమా హీరోలనే అనుకరించడం ఇలా చేస్తూ ఉంటారు. ఇలాగే పశ్చిమ గోదావరికి చెందిన ఒక కుర్రోడు సినిమాల పట్ల ఆసక్తి పెంపొందించుకొని తనకి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేనప్పటికీ సినిమాలో ఒక విభిన్న పాత్రలు పోషించి ప్రేక్షకుల గుండెల్లో చిరస్థాయిగా గుర్తుండిపోయేటువంటి పాత్రలు పోషించారు. అలాంటి పాత్రలు పోషించడం తనకు అదృష్టం కావచ్చు. ఆయన పోషించిన పాత్రలకు రాష్ట్ర ప్రభుత్వం కూడా గుర్తించి నంది అవార్డుని ప్రదానం చేసింది. నంది అవార్డు అందుకున్నటువంటి ఆ క్యారెక్టర్ ఆర్టిస్ట్ రామ్ జగన్ మనతో ఉన్నారు. ఆయన సినీ ప్రయాణంలో చోటు చేసుకున్న మైలురాళ్ళు, ఆయన అధిగమించిన కష్టాల గురించి ఒకసారి ఆయన్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి రామ్ జగన్ గారు. నమస్కారం అండి. సార్, అంటే ఇప్పుడు సినిమా రంగం అనేది ఒక సంక్షోభంలో కూరుకుపోయిందనమాట. అంటే పరిస్థితులు అలా వచ్చినాయి. అంటే సినిమా రంగం అనేది ఒక బంగారు బాధ్యత. అలాంటిది ఈ యొక్క కరోనా అనేది అన్ని రంగాల్ని ప్రభావితం చేసింది, సినిమా రంగాన్ని కూడా ప్రభావితం చేసింది. సో ఒకసారి ఆ కరోనా ప్రభావం ఎలా ఉంది సినిమా రంగం గురించి మీరు చెప్పండి. ఈ కరోనా ప్రభావం ఒక సెక్టర్ మీద, అంటే ఒక ఇండస్ట్రీ మీద, ఒక స్టేట్కు, ఒక దేశానికి పరిమితం కాలేదండి. అందరూ టేస్ట్ చేస్తున్నారు. లైక్ రోడ్డు పక్కన బిజినెస్ చేసుకుని ఒక రోజుకి 200-300 సంపాదించుకునే వ్యాపారి దగ్గర నుంచి కొన్ని వేల కోట్లు సంపాదించే వ్యాపారులు, ఇండస్ట్రీస్ వరకు అన్నీ ఎఫెక్ట్ అయినాయి. నాట్ ఓన్లీ ఫిల్మ్ ఇండస్ట్రీ అండి, ఫిల్మ్ ఇండస్ట్రీ మరీ బ్యాడ్ కండిషన్కి వెళ్ళింది. ఎందుకంటే సినిమా రిలీజ్ అయితే కొన్ని వందల మంది కూర్చుని థియేటర్లో చూడాలి, చాలా ఎక్కువ స్ప్రెడ్ అవ్వడానికి ఎక్కువ అవకాశం ఉందండి. వేరేజ్ ఆఫీసెస్ అనుకోండి, వేరేజ్ ఇండస్ట్రీస్ అనుకోండి, అగ్రో ఇండస్ట్రీస్ అవ్వచ్చు, ఇండస్ట్రియల్ ఇండస్ట్రీస్ అవ్వచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ సెక్టార్స్ అవ్వచ్చు. ఇవన్నీ మన ఆఫీసులో ఒక 10 మంది ఉంటారు, సీట్ వదిలేసి సీట్ కూర్చుని లేకపోతే వెంటిలేషన్తో, ఫుల్ వెంటిలేషన్ దాంతో చేసుకోవచ్చు, పర్వాలేదు. మనం మెజర్మెంట్స్ తీసుకుంటే శానిటైజర్స్, మాస్కులు పెట్టుకుని వర్క్ చేసుకోవచ్చు ఆఫీసులో. వేరే థియేటర్ అలా కాదండి, పక్కపక్కన కూర్చోవాలి, కొన్ని వందల మంది, కొన్ని థియేటర్స్ అయితే వేల మంది కూడా కూర్చోవలసిన పరిస్థితి వస్తుంది పెద్ద హీరోస్ సినిమాస్ రిలీజ్ అయితే. సినిమా రిలీజ్ చేయాలంటే ఫస్ట్ సినిమా తయారవ్వాలి, ఐ మీన్ కంప్లీట్ అవ్వాలి. అక్కడ కూడా అంతే కదండి, 200 మంది ఫర్ ఎగ్జాంపుల్ టీవీకి ఒక 40 మంది, 60 మంది, 70 మంది ఉంటే టీవీ షూటింగ్లో, సినిమా షూటింగ్లో 200 మంది ఉంటారు. సో పెద్ద హీరోస్ రావటం, అందరితోనూ తప్పనిసరి పరిస్థితుల్లో పనిచేయాలి. వాళ్ళకి ఎఫెక్ట్ అయింది అనుకోండి, ఒక హీరోకి హెల్త్ పాడైందంటే కొన్ని వందల జీవితాలు అలా స్తబ్దుగా ఉండిపోతాయి. షూటింగ్ అయిపోతే అంతే కదండి, రానంత వరకు ఓకే. తెలిసి కూడా మనం చేసి అవన్నీ హెడేక్లు కొని తెచ్చుకోవటం ఎందుకంటే చాలామంది హీరోలు చేయట్లేదు, దట్ ఈస్ గుడ్. కాకపోతే తప్పదు, ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ వచ్చింది కదండి, వెబ్ సిరీస్ జరుగుతున్నాయి, వెబ్ ఫిలిమ్స్ జరుగుతున్నాయి, టీవీ సీరియల్స్ జరుగుతున్నాయి. సో దీని ప్రభావం నేను చెప్పటం కదా, నేను చెప్పక్కర్లా, ప్రతి ఒక్కరు టేస్ట్ చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బై ఛాన్స్ నాకు రాలేదు కానీ నాకు తెలిసిన ఎంతోమందికి వచ్చింది, అఫెక్టెడ్. అఫ్కోర్స్ ముందు జాగ్రత్తలు తీసుకుంటే తొందరగానే బయటపడవచ్చు. ఇది ఈ బ్యాడ్ కండిషన్ నుంచి, కరోనా ఎఫెక్ట్ నుంచి తొందరగా బయటపడాలని భగవంతుని ఆశిద్దాం. ఏది ఊరికి రాదండి, ఒక ఉప్పెన కావచ్చు, ఒక సునామీ కావచ్చు, ఎర్త్క్వేక్ కావచ్చు, ఇలాంటి కరోనా ఎఫెక్ట్లు కావచ్చు, ఊరికే రావండి. మనం ప్రకృతిని బాధ పెట్టాం అనుకోండి, మనకు తెలియకుండానే మనం కావాలని ఏది చేయట్లా, ఏసీలు పెట్టుకుంటున్నాం, బ్యాడ్ ఫర్ వాతావరణానికి. అన్నీ అలాగే, ఒక ఫ్రిడ్జ్లు అవ్వచ్చు, ఏసీలు అవ్వచ్చు, పవర్ ప్లాంట్లు కావచ్చు, ఇండస్ట్రీస్ కావచ్చు. అండ్ మా సినిమా ఇండస్ట్రీలో బోల్డ్ంతా వేస్ట్ ఉంటుంది, అది అవ్వచ్చు. ప్రతిదీ అన్నీ ఎగ్నెస్ట్ టు ద నేచర్ వెళ్తున్నాం మనం, ఎగ్నెస్ట్ టు ద నేచర్. ప్రతిదీ చెట్లు కొట్టేయటం, సో వచ్చింది పాఠం నేర్చుకుంటారు, అందరు డెఫినెట్గా నేర్చుకుంటారు. ఇప్పుడు కూడా నేర్చుకోలేదు అనుకోండి, ఇంకా మనిషి జాతే వేస్ట్. జంతువుల్లో వీళ్ళందరూ మళ్ళీ జంతువుల్లో పుట్టడం బెటర్. ఇప్పుడు కూడా పాఠాలు నేర్చుకోకపోతే ఈ కరోనా అనేది, అంటే అన్ని వర్గాల వారికి కూడా ఒక క్రమశిక్షణ అనేది నేర్పించింది అనేది అని అనుకుంటున్నారండి. బట్ నేర్చుకోలేదు చాలామంది, మోస్ట్ ఆఫ్ ది ఐఎమ్ వాచింగ్, నేను చూస్తున్నాను చాలామందిని పాఠాలు నేర్చుకుంటారు అనుకున్నారు. బట్ నేను చెప్పాను, ఎందుకంటే ఒక బ్యాడ్ ఇంటెన్షన్తో, ఒక బ్యాడ్ సైకాలజీతో, మెంటాలిటీతో ఒక పుట్టాడు అంటే వాడు అలాగే చేస్తాడు. వాడు మారతాడు అనుకోవటం
కండిషన్స్ గురించి అంటే ఐ మీన్ సిచ్యుయేషన్ తగ్గట్టు వాళ్ళు మారినట్టు అనిపిస్తుంది మనకు, కానీ వాళ్ళు మారరు. చచ్చిపోయేటప్పుడు కూడా మెంటాలిటీ అలాగే ఉంటుంది. నిజంగా మారితే మాత్రం వాడు దేవుడే. నేను చూస్తున్నా ఇప్పటికి ఈవెన్ ఈ కరోనాలో కూడా వాళ్ళు చాలామంది మెంటాలిటీస్ అలాగే ఉన్నాయి మారట్లా. మనం వాడు మళ్ళీ 10 మందికి చెప్తాడు వాడు మెంటాలిటీ అలాగే ఉంటుంది. ఎక్కడ మారారండి చూడండి, యూ అబ్జర్వ్ సొసైటీలు అబ్జర్వ్. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ ట్రాఫిక్ కండిషన్ చూడండి, కార్ వేసుకుని ఇదివరకు ఎలా కారు నడుపుతున్నారు, అంతకంటే దరిద్రంగా నడుపుతున్నారు. ఇజ్ ఇట్ రైట్? రిలీజ్ అవ్వాలి కదా. కరోనా వచ్చింది, కొన్ని కోట్ల మంది పోతున్నారు, మనం 5 నిమిషాలు లేట్కి వెళ్తే ఏమవుతుంది? పక్కనోడికి దారిస్తే తప్పేంటి? అబ్బాయి ఇంటెన్షన్ ఎవరికి లేదండి, ప్రాపర్ సెన్స్ ఎవరికి లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ కామన్ సెన్స్ సివిక్ సెన్స్ లేదు. చూద్దాం, లెట్ ఇస్ వెయిట్. అందరికీ పాఠాలు నేర్పుతాడు భగవంతుడు. ఈ కరోనాతో సపరేట్గా కొంతమందికి ఒక్కొక్కసారి, 10 మందికి ఒకసారి 10 మందికి నేర్పచ్చు, ఒకసారి ఒకటికి నేర్పచ్చు. ఇప్పుడు భగవంతుడు కొన్ని ఒకేసారి కొన్ని 100 కోట్ల మందికి పాఠం నేర్పుతున్నాడు. నేర్చుకుని తీరాలి, అది జరుగుతుంది. చూద్దాం, లెట్ అస్ వెయిట్. రేపు నేను ఉంటాను, నేను ఉండకపోవచ్చు, ఇంకా 5 ఏళ్ళ తర్వాత 10 ఏళ్ళ తర్వాత నేను ఉండకపోవచ్చు. బట్ ధర్మం, న్యాయం, స్ట్రైట్గా బతకటం అనేది ఒకటి నేర్చుకోవాలి. ఈ జనరేషన్ కాదు, నెక్స్ట్ జనరేషన్స్కి అయినా. లెట్ అస్ సీ. సార్, సినిమా అనేది ఒక సామాజిక ప్రభావిత మాధ్యమం, రైట్? అంటే ఈ ప్రభావిత మాధ్యమంలో అంటే సొసైటీలో ఏమైతే జరుగుతున్నదో సినిమాలో చూపెడుతుంటాను, రైట్? సో ఇలాంటివి వచ్చిన సినిమానే మహాత్మా. అందులో మీకు మామూలుగా ఒక వ్యక్తికి ఒక క్యారెక్టర్ రావాలనేది చాలా కష్టం అనమాట. అది వాళ్ళు ప్రయత్నం చేసే వాళ్ళకి తెలుస్తుంది. ఒక సినిమాలో మీరు విభిన్న పాత్రలు, ఓకే, ఒక ఎన్టీ రామారావుగా, అల్లూరి సీతారామరాజుగా, ఆంధ్ర కేసరిగా, పొట్టి శ్రీరాములుగా, అంటే ఒక్కొక్క సందర్భం అంటే సందర్భోచితంగా రావడం, అక్కడ మీ క్యారెక్టర్ చాలా అంటే మలుపు తిప్పేటువంటి క్యారెక్టర్ అది. మామూలుగా హీరో శ్రీకాంత్ గారు రౌడీగా ఉంటాడు, ఆయనలో మార్పు తీసుకొచ్చేదానికోసం సందర్భోచితంగా మీరు కనబడడం, అక్కడ మంచి సందేశం ఇస్తూ ఉంటారు అనమాట. అంటే సమాజంలో మార్పు కావాలని. అంటే ఆ సినిమా దాని మీ గురించి మీ యొక్క ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. మీరు బాగా గుర్తున్నాయి, అన్నీ గుర్తు చేశారు. చాలామంది బయట ఆడియన్స్ అంటే మీరు జర్నలిస్ట్ కాబట్టి అన్నీ గుర్తు చేసుకుని చెప్పారు. దాంట్లో ప్రకాశం పంతులు ఉంది, పొట్టి శ్రీరాములు ఉంది, ఇట్లాగే 7 క్యారెక్టర్లు అండి అవి. అండ్ అది కాకుండా బళ్ళారి అనే ఒక ఒరిజినల్ క్యారెక్టర్ ఉందండి. బళ్ళారి అనే ఒక వ్యక్తి రాజకీయ నాయకులు, గొప్ప దేశ నాయకులు గెటప్ ప్లేస్ని తిరుగుతూ ఉంటాడు. మంచి క్యారెక్టర్ అండి అది. యాక్చువల్గా రెగ్యులర్ ఫిల్మ్స్లో రాదండి, ఒక హీరోకి డిజైన్ చేస్తారు అట్లాంటి క్యారెక్టర్. అది అది నాకు దొరకటం అనేది ఐఎమ్ వెరీ లక్కీ టు గెట్. అంటే ఒక అదృష్టం ఉంటుంది, చాలా అదృష్టం ఉంటుంది. ఓపెనింగ్ షాటే మీ మీద ఎన్టీ రామారావు ఒక డబ్బు వాయిస్తూ మంచి సందేశంతోనే స్టార్ట్ అవుతుంది. అదే అదే రామారావు గారు పొలిటీషియన్గా మారిన తర్వాత గెటప్ అనమాట అండి, నా నటుగా కాకుండా. సో అది ఒక హీరోలకి డిజైన్ చేసే క్యారెక్టర్ అన్నాను కదా, అది క్యారెక్టర్ అట్లా రేర్గా తగులు. రేర్ అంటే నాకు తెలిసి ఎవరు వేయలే, హీరోలే వేశారు. రామారావు గారు అవ్వచ్చు, లేకపోతే చిరంజీవి గారు అవ్వచ్చు, లేకపోతే నాగేశ్వర గారు అవ్వచ్చు, మన కృష్ణ గారు అవ్వచ్చు, అట్లాంటి అన్ని క్యారెక్టర్లు ఒకే సినిమాలో ఒక్కొక్క సీన్ అయినా అవ్వచ్చు. బట్ అది రావటం నా అదృష్టం. అది నా నేను లక్కీ అనుకుంటాను, నేను అదృష్టవంతుని మాత్రమే. బట్ ఎవ్రీ క్రెడిట్ గోస్ టు కృష్ణవంశీ అండ్ శ్రీకాంత్. అంటే ప్రతి క్యారెక్టర్లో కూడా మీరు లేమైపోయారు ఆ పాత్రని. అది 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 చేస్తాం, అది ఓకేనండి. అది మనం వర్క్ హోంవర్క్ చేస్తామా, మనం లేనవటం, బాగా చేసామా, బాగా చేయలేకపోవటమా అనేది తర్వాత సంగతి. ఫస్ట్ అది ఇవ్వటమే సగం బలం అనమాట, నా క్యారెక్టర్ రావటం. ఒక మంచి నటుడికి ఆ క్యారెక్టర్ రావటం అనేది ఫుల్ స్ట్రెంగ్త్ అనమాట. మనం దానికి హోంవర్క్ చేయడానికి నాకు చిన్న చిన్న బుక్స్ ఇచ్చారు వంశీ గారు, చూడు చదువు నీకు అవగాహన వస్తుంది. కొన్ని నాకు కొంతవరకు ఉంది అవగాహన, అది మన క్యారెక్టర్ చేసేటప్పుడు ఇంకెక్కువ ఇన్బిల్ట్ అని లోపల తీసుకోవాలి, ఇంటేక్ తీసుకోవాలి మన లోపలికి. అలా ఆ క్యారెక్టర్స్ని అంటే ఆహార్యం అవ్వచ్చు, భాష అవ్వచ్చు, నటన అవ్వచ్చు, ఏదైనా. సో అది కొంచెం హోంవర్క్ చేశాను, బట్ అది యాక్సెప్ట్ చేశారు. సినిమా చాలా బాగా ఆడింది. దానికి నందేవాడ్ వచ్చిందండి అన్నాను. అంతకుముందు 2 వచ్చినాయి టీవీకి, నాకు 2 వచ్చినాయి, ఈ సినిమాకి 1 వచ్చింది. అది ఎవ్రీ క్రెడిట్ గోస్ ఆ నంది రావడం ఒకటి, నాకు పేరు రావడం ఒకటి. మొత్తం క్రెడిట్ అంతా డైరెక్టర్దేనండి. ఇంకొక డైరెక్టర్ అయితే, నేను ఎందుకంటున్నానంటే ఇంకొక డైరెక్టర్ అయితే ఏ మరాఠీ నుంచో, ఏ మలయాళం నుంచో, ఏ తమిళనాడు నుంచో తీసుకొచ్చేవాళ్ళేమో. వంశీ గారు కాబట్టి 100 మంది దగ్గర 100 మందిని సెలెక్ట్ చేసి, అంతకుముందు ఆయన సినిమాలు నేను చేయలే, చాలా సినిమాలు నాకు చాలా మంచి అసోసియేషన్ ఉంది,
నేను శివ చేసినప్పుడు ఆయన అసోసియేటు, హిందీ సినిమా కోఆర్డినేటర్ అయ్యారు. అట్లాగా మన పరిచయం బయట బాగా పరిచయం తప్పించి సినిమా లేదు. నేను సినిమా గురించి ఏదైనా అడిగితే జగన్ చేద్దాం, మంచి క్యారెక్టర్ చేద్దా కానీ, మంచి క్యారెక్టర్ చేద్దా కానీ, చిన్న చిన్న క్యారెక్టర్లు ఎందుకు అనేవాడు ఆయన. సో లక్కీగా ఆ సినిమా రావటం, కేవలం మిమ్మల్ని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఆ క్యారెక్టర్లన్నీ నన్ను దృష్టిలో పెట్టుకుని నన్ను దృష్టిలో సినిమా చూస్తే అంటే సన్నివేశాలన్నీ కూడా సొసైటీలో జరిగేటివి, రాజకీయాలు, కుట్రలు, కుతంత్రాలు ఇవన్నీ కూడా ఉంటాయి. బట్ మీ క్యారెక్టర్ మాత్రము సందర్భోచితంగా వస్తుంది, మంచి సందేశం ఇస్తూ ఉంటుంది. అవునండి, అది యాక్చువల్గా సొసైటీ ఇప్పుడు కరెంటు రాజకీయ నాయకులు, ఐ మీన్ గొప్ప గొప్ప దేశ నాయకుల గురించి జనరేషన్కి ఏం తెలియట్లేదు అనే ఉద్దేశంతో చాలా మంది తెలియదు జాతీయ జెండా ఎవరు రూపొందించారని. అవును, పింగళ వెంకయ్య పాత్రలో మీరు చెప్తారు. అవును, అంటే గాంధీజీ గారు మీరు ఈ స్వరాజ్యాన్ని మీరు తీసుకొచ్చిన దానికోసం ఇదే నా పరిస్థితి అండి, ఆడాక మీరు డైలాగ్ చెప్తారన్నమాట. సో ఈ జీత ఈ జాతీయ జెండాని ఇలా వాడతారని చెప్పుంటే నేను అలా ఇది ప్రయత్నం చేసేవాడిని కదండి, బాధపడుతుంది. ఇవన్నీ అవి చొప్పించారండి సొసైటీలో, మర్చిపోతుంది జనరేషన్ అంతా, మర్చిపోతుంది జనాల్ని, ఐ మీన్ జనాల్లో అవేర్నెస్ తీసుకురావాలి గాంధీ గారి గురించి, దేశ నాయకుల గురించి, సొసైటీ ఎట్లా అయిపోయింది, ఎంత కష్టపడితే స్వతంత్రం వచ్చింది, మనం ఎంత జాగ్రత్తగా సొసైటీలో బతకాలి అని. ప్రేక్షకులు అవ్వచ్చు, సొసైటీ కావచ్చు, తెలియజేయడానికి ఆ క్యారెక్టర్ అలా యాక్చువల్గా దాని ఇన్ బిల్ట్లోనే అలా ఉన్నారు, సబ్జెక్ట్లోనే అలా ఉంటుంది. ఒక రౌడీ మంచోడిగా మారటం, డైలాగ్స్ ఏమో పరుచూరు వెంకటేశ్వరరావు గారు అండి, వెరీ పవర్ఫుల్. అలా కొన్ని వందల సినిమా రాసేసి సింపుల్గా పోలీస్ పాత్రలో యాక్ట్ చేస్తూ అంటే సస్పెండెడ్ పోలీస్ లాగా, అందులో చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ అండి, అది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. అది మాకు కనపడటానికి అలా కనపడుతుంది క్యారెక్టర్, మీరు ఈ సినిమా చూడండి చాలా పవర్ఫుల్ క్యారెక్టర్ వెంకటేశ్వరరావు గారిది. అంటే అఫ్కోర్స్ పర్ఫార్మెన్స్ చాలా న్యాచురల్గా ఉంటుంది కాబట్టి, అంటే పోలీస్ స్టేషన్లో ఉంటాడు, సస్పెండ్ అయితే నాకు అర్ధ జీతంగా వస్తుంది, అర్ధ జీతం తీసుకొని బయట వచ్చేసిన తర్వాత చాలా చక్కగా ఇది ఉంటుంది. అదే అదే ఆ క్రియేట్ అంతా అయిందండి కృష్ణవంశీ. సార్ మీకు ఆ పాత్ర అంటే సినిమాలో ఎలా దొరికింది సార్, రోజు మీరు ఏమైనా ప్రయత్నం చేశారా? నేనేం చేయలేదండి, నేను ప్రయత్నం చేయలేదు. ఒకసారి శ్రీకాంత్ ఫోన్ చేశారు నాకు, ఫోన్ చేసి జగన్ వస్తారా అంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇంటికి వెళ్తే ఇట్లా అనుకుంటున్నాము, ఆయనకి ఫ్లాష్ అవ్వడానికి కారణం ఏంటంటే అంతకుముందు ఒక సినిమా శ్రీకాంత్ సినిమాలో గాంధీ గట్ట పేశాను నేను యాక్చువల్గా, ఒక చిన్నది అదే ఒక 1 మినిటే ఉంటుంది దాంట్లో, 1 మినిట్ కూడా నాట్ ఈవెన్ ఏ మినిట్ అనుకుంటండి. అది ఆయన గుర్తు ఉండిపోయింది ఈ గాంధీ ఈ గడప్పులన్నీ సంగతి పక్కన పెడితే గాంధీగా సూట్ అయ్యే వ్యక్తి పర్ఫెక్ట్గా ఉండాలి. ఆ మిగతా 6-7 క్యారెక్టర్స్ ఎవరు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఓకే గడప్పులు తీసుకురావచ్చాము, బట్ గాంధీకి యాజ్ ఇట్ ఈజ్ అలా కనపడాలి. ఆయన మీద ఫోకస్, సినిమా ఫోకస్ అంతా ఆయన సంబంధించి ఉంటుంది, మహాత్మా గాంధీ. సో ఆ గెటప్ గుర్తున్నట్టుంది, ఒకసారి రమ్మంటే వెళ్ళా, వెళ్ళటం దీని గురించి డిస్కస్ జరిగింది. ఇట్లాగా చెప్పాను వంశీకి, చెప్పాను వంశీకి బాగుంటాడు అది అన్నాడు. సరే నేను మళ్ళీ ఆఫీస్కి వెళ్ళటం, గెటప్లు అన్నీ వేసుకుని చూసుకోవటం, ఆయన ముందే చెప్పాడు నేను ఊరికే గెటప్లు చూస్తున్నాను అంతే, నీకు ఉండకపోవచ్చు క్యారెక్టర్ అన్నాడు. పర్వాలేదు అన్న, అయిపోయిన తర్వాత మళ్ళీ గెటప్లు చూసుకున్నా అదే సాటిస్ఫైడ్ ఆయన, హ్యాపీ. మళ్ళీ ఇంకోసారి ఒక 1 వీక్ పోయిన తర్వాత ఆఫీస్ పిలిచి ఈ క్యారెక్టర్ని వే చేస్తున్నాను అన్నాడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ, నాకు స్పీచ్లెస్, నాకు మాటలు లేవు థ్యాంక్స్ చెప్పడానికి. థ్యాంక్ అది ఒకటే చెప్పగలుగుతాం కదా, మనకు అలవాటు అయింది థ్యాంక్స్ అండి అని. సో అలా ఇది చెప్పి వచ్చాను. బట్ కొంచెం మెంటల్గా చాలా స్ట్రెయిన్ అయ్యాను ఆ సినిమాకి, బికాజ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు కాబట్టి జాగ్రత్తగా చేయాలి. శ్రీకాంత్ గారు 100వ సినిమా, పెద్ద ప్రొడ్యూసరు మనోహర్ అని కన్నడ ఆయనండి, చాలా మంచి ప్రొడ్యూసర్, వాళ్ళ బ్రదర్ కూడా అక్కడ కన్నడలో హీరో. సో ఒకే క్యారెక్టర్ అనుకోండి 2-3 రోజులు షూటింగ్ అయిపోయిన తర్వాత మనం అదే ట్రాక్ మీద వెళ్ళిపోవచ్చు, ఇది అలా కాదు. ప్రతి గెటప్కి హారి మారాలి, గెటప్ మారాలి, భాష మారాలి, పైగా సాంగ్ ఒకటి ఉంది, ఇవన్నీ కొంచెం మెంటల్గా స్ట్రెయిన్, కష్టపడ్డాను మెంటల్గా స్ట్రెయిన్ అయ్యాను బాగా. ఫిజికల్గా ఏముంటుందండి, ఫిజికల్గా డెఫినెట్గా అది నాకు వచ్చినట్టుగా ఫీల్ అవ్వలే. వంశీ గారు పరువు కాపాడాను, వంశీ గారు పేరు నిలబెట్టాను అన్నట్టుగానే ఫీల్ అవుతాను ఎప్పటికీ నేను. అంటే మీకు ఆయనతో ఉన్నటువంటి బాండింగ్, ఈ సినిమాలో మీకు ఇచ్చిన పాత్రలు అదన్నీ, అవన్నీ బాండింగ్ ఈడింగ్ కాదండి, అది స్క్రీన్ మీద ఏం కనపడుతుంది అదే. డైరెక్టర్ బాండింగ్ ఉన్నా లేకపోయినా పర్వాలేదు, ఉన్నా లేకపోయినా పర్వాలేదండి, మనం స్క్రీన్ మీద డైరెక్టర్ చెప్పినట్టు చేస్తున్నామా లేదా, వాళ్ళు అనుకున్న దానికి 90% రీచ్ అవుతున్నామా లేదా అనేది ఇంపార్టెంట్ నా ఒపీనియన్. నేను ఎప్పుడైనా సరే నేను ఎవరి మాట విన్నాను, ఎవరి మాట విన్నంటే ఎవరెవరు ఏమి చెప్పినా నేను విన్నాను. నేను షూటింగ్లోకి వెళ్తే డైరెక్టర్ చెప్పిన మాట వినాలి, డైరెక్టర్ చెప్పింది వినాలి, ప్రొడ్యూసర్ పెట్టింది తినాలి. సింపుల్ సింపుల్, కొబ్బు కోకోనట్ వాటర్ బట్టరా,
నాకు అదిగో అదే అదే ఆ రెస్టారెంట్ నుంచి అది పట్టరా, లేకపోతే సబ్వే నుంచి ఇది పట్టరా, లేకపోతే బిర్యానీ పట్టరా. చాలా సందర్భాలు కూడా చెప్పారు, నేను అక్కడ పరిస్థితులు అనుగుణంగా నేనే మార్చేసుకుంటాను. సింపుల్ అండి, నేను మార్చుకోవటం కాదు, నేను సింపుల్గా ఉంటాను. నేను మీరు సింపుల్గా ఉన్నారనుకోండి, ఎవరికి ఇబ్బంది లేదు. మామూలుగా సినిమా వాళ్ళు అంటే కొంచెం అడలు అనమాట, అంటే కొంచెం వాళ్ళ అరుపులు కేకలు ఉంటాయి, అదే ఉండదండి. అందులో మీది చాలా విభిన్నమైనటువంటి వేస్ట్ అండి, అవన్నీ వేస్ట్ అండి, వేస్ట్, అవన్నీ వేస్ట్. ఆర్టిఫిషియల్ ఈజ్ వెరీ వేస్ట్, అంటే ప్లాస్టిక్ ప్లాస్టిక్ లైఫ్ వేస్ట్. అది అది మీ ఒరిజినల్లో ఎప్పటికైనా సరే వర్షం పడింది అనుకోండి, ఒక ఒక కలర్ వేసి ఒక వస్తువుని పెట్టారు, జస్ట్ అప్పుడే వర్షం వచ్చింది, కలర్ వెలిసిపోయింది, వేస్ట్. ఎందుకంటున్నాను నేను, ప్లాస్టిక్ లైఫ్ ఈజ్ వేస్ట్ అండి. ఇంకోటి సార్, అంటే అంటే ఆ లక్షణాలన్నీ కూడా జన్మస్థలం సంబంధించి ఉంటాయన్నమాట. అంటే ఒకసారి మీ బాల్యం యువర్ రైట్, సమ్వాట్ యువర్ రైట్ టు సమ్ ఎక్స్టెంట్. మీరు చెప్పింది నమ్మొచ్చు, పెరిగిన వాతావరణం, మన కుటుంబం ఇవని. నేను నా పెదనాన్నగారి దగ్గర పెరిగానండి. నాది యాక్చువల్గా వెస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరిలో ఒక విలేజ్. నేను నా పెదనాన్నగారి దగ్గర పెరిగాను, వెంకటరత్నం నాయుడు అని. ఆయన నన్ను చదివించడం దగ్గర నుంచి చాలా గొప్ప వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంటుంది, చాలా ఉంటుంది. అంటే మనం ఉన్నతంగా బతకాలి, ఉన్నతంగా ఉండాలి జీవితంలో అనేది ఒకటెప్పుడు అలా రన్ అవుతూ ఉంటుంది. నేను కిందకి దిగజారి బతకలేను. అంటే నా డబ్బు కోసం, నా పేరు కోసం, నేను క్యారెక్టర్ సంపాదించడం కోసం నేను మెట్లు కిందకి దిగలేను జీవితంలో. పర్వాలేదు, డబ్బు లేకపోతే డబ్బు లేకపోయినా పర్వాలేదు, బతకొచ్చు. సినిమా లేకపోయినా బతకొచ్చు, కానీ దిగజారి బతకటం చాలా కష్టం. నాలాంటి వాళ్ళకి, నాలాంటి మెంటాలిటీ వాళ్ళకి. సో ఆయన దగ్గర పెరిగాను. ఆయన చదివించడం కానీ కాలేజ్ ఇన్స్టిట్యూట్లో కూడా, ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో ఇక్కడ హైదరాబాద్ ఫిల్మ్ ఇన్స్టిట్యూట్లో జాయిన్ అయ్యాను. అక్కడికి తీసుకొచ్చి ఆయనే జాయిన్ చేశారు. తర్వాత సినిమా షూటింగ్లు కూడా నాతో 4-5 షూటింగ్లకు వచ్చారు, అవుట్డోర్స్కి. వైజాగ్, హైదరాబాద్ ఒకసారి వచ్చారు. నేను చెన్నైలో ఉండే ఉన్నాను ఆ టైంలో. వైజాగ్ ఒకసారి వచ్చారు, రాజమండ్రి వచ్చారు, తర్వాత హైదరాబాద్ ఒకసారి ఇట్లా వచ్చారు. ఆయన ఇన్ఫ్లుయెన్స్ నా మీద చాలా ఉంటుందండి. అండ్ నా కుటుంబం సంబంధించి, నా కుటుంబం కాకుండా నేను చిన్నప్పటి నుంచి చూసి పెరిగిన క్యారెక్టర్ ఒకటి ఉందండి, అది దేవుడితో సమానం. నాకు ఎన్టీ రామారావు గారు, ఆయన ఇన్ఫ్లుయెన్స్ నాకు ఉంటుందండి. ఆయన అంత గొప్పోడు, నేను ఆయన నిజంగా దేవుడే అనుకుంటాను. నేను దేవుడే ఈ రూపంలో పుట్టాడు అనుకుంటాను, అంత నిజాయితీ గల మనిషి. ఆ ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, కొంచెం ఉంటుంది. అండ్ రామానాయుడు గారు నన్ను ఇంట్రడ్యూస్ చేశారు. ఎప్పుడు నేను ఎప్పుడు మనసులో ఎప్పుడు దండం పెట్టుకుంటూ ఉంటాను నేను ఆయనతో. సార్, చిన్నప్పుడు మీ పేరేంటి, మీరు ఎందుకు రామ్ జగన్గా ఎలా అయింది అది ఒకసారి? చిన్నప్పుడు అంటే మామూలుగా అయితే జగన్మోహన్ అన్న పేరు, జగన్మోహన్ జగన్ అని ఉండేది సినిమాల్లో. తర్వాత శివ, తర్వాత విపరీతం రికగ్నేషన్ వచ్చింది నాకు, చాలా బాగా మంచి, చాలా మంచి రికగ్నేషన్ వచ్చింది. ఇంకా శివ తప్ప ఎవరు మాట్లాడలేదు అని, అంతకుముందు నేను చేసిన సినిమాలు కానీ తర్వాత చేసిన సినిమాలు కానీ ఎవరు మాట్లాడలేదు. సరే, ఒకరోజు ఏదో అనిపించింది నాకు, నన్ను ఫిల్మ్ ఇండస్ట్రీకి తీసుకొచ్చింది రామానాయుడు గారు, నాకు మంచి రికగ్నేషన్ ఇచ్చింది శివ సినిమా. దాని డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. వీళ్ళిద్దరు పేర్లు రామానాయుడు, రామ్ గోపాల్ వర్మ, రెండు రాములు ఉన్నాయి. సరే అని చెప్పి జగన్కి ముందు రామ్ జగన్ అని చెప్పి జాయిన్ చేసి గెజిట్ చేయించానండి. గెజిట్ చేయించిన పాస్పోర్ట్లు కూడా అదే ఉంటుంది, అంటే ఉత్తుత్తిని పెట్టుకోవటం కాదు. స్కూల్ సర్టిఫికేట్ ఏమో జగన్మోహన్ అని ఉంటుంది అన్నమాట. స్కూల్ సర్టిఫికేట్ ఇప్పుడు ఎందుకంటే దానికి ఏం లేదు, ఇప్పుడు నాలుగు గీసుకోవడానికి కూడా పని లేదు. అది మనం ఎవరైనా ఐటీ పేపర్స్ కానీ, పాస్పోర్ట్లు కానీ, బ్యాంక్ అకౌంట్స్, ఎవ్రీథింగ్ అదే పేరు మీద ఉంటుంది. అంటే నేను చచ్చిపోయే వరకు వాళ్ళిద్దరిని మర్చిపోకూడదని చెప్పి, అంటే కొంచెం గ్రాటిట్యూడ్ ఉండాలండి మనిషికి. అది అవతల వాళ్ళకి ఉపయోగపడిందా లేదా తర్వాత సంగతి. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత మోస్ట్ ఇంపార్టెంట్. ధర్మము, కృతజ్ఞత, నీతి, న్యాయం మోస్ట్ ఇంపార్టెంట్ ఒక మనిషికి. అవన్నీ లేక కరోనా వచ్చింది, మీరు ఇందాక అడిగారు కదా, అవి తగ్గిపోయి. మీరు ఒక సంస్కారవంతమైన కుటుంబంలో పుట్టి పెరిగి ఒక విద్యావంతుడిగాను, అంటే సినిమాకి సంబంధించినటువంటి ఎలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు మీకు? అసలు ఈ సినిమాకి రావాలని ఎలా అనిపించింది సార్? నాకైతే రామారావు గారు అంటే పిచ్చి అండి, విపరీతం పిచ్చి. నా ఆయన సినిమాలు పుస్తకాల మీద అట్లా కూడా ఆయన్ని వేసుకునేవాడిని. నా ఈని పుల్లలాగా, చీపురు పుల్లలాగా ఉండేది పర్సనాలిటీ. ఆ పర్సనాలిటీకి ఇంతంత కాలర్లు పెట్టి కుట్టించుకునేవాడిని, అసహ్యంగా ఉండేది. ఇప్పుడు ఆ ఫోటోలు చూస్తే జోకర్ల కంటే ఘోరంగా ఉంటాను నేను. కింద బెల్ బాటం, నా పర్సనాలిటీకి 42-43 ఇంత లెంగ్త్ పెట్టి కుట్టించుకునేవాడిని ఆయన చూసి. అలా ఉండేది అంటే ఆయన సినిమాలోకి రావాలని ఆలోచనప్పుడు, వచ్చినప్పుడు కాదండి. సరే, నేను అక్కడ డిగ్రీ కూడా కంప్లీట్ చేయలేదు. తర్వాత మైన్ సర్వింగ్ చేయడానికి గూడూరు వెళ్ళాను, నెల్లూరు దగ్గర గూడూరు చూశాను. అక్కడ 2 ఇయర్స్ చేశాను. దాని తర్వాత ఫిల్మ్ ఇన్స్టిట్యూట్కి వచ్చాను.
ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ మర్చిపోయాను, ఇంట్రెస్ట్ గురించి అడిగారు కదా. అలా ఇంట్రెస్ట్ పుట్టింది సినిమాలు చూడటం రామారావు గారు. దాని తర్వాత నేను యాక్టర్ అవ్వాలని మరి ఎప్పుడు స్టార్ట్ అయిందో నాకు తెలియదు. దీని తర్వాత చిన్నప్పటి నుంచే తెలియదండి, చిన్నప్పటి నుంచే తెలియదు. ఏదో ఒక టైంలో వచ్చింది. అప్పుడు ఏమనుకున్నాను, అల్లు రామలింగ గారు లాగా ఒక మంచి కమెడియన్ అవ్వాలి. కమెడియన్స్లో ఆయన అంటే ఇష్టం, బాగా ఎంజాయ్ చేసేవాడిని ఆయన కామెడీ. అందుకే సినిమా చూసి వచ్చి ఫ్రెండ్స్ నవ్వించడానికి అలా చేసేవాడిని, అల్లు రామలింగ గారు చేసేవాడు, అంతా నవ్వేవారు. సరే నేను కమెడియన్, అలాంటి కమెడియన్ అయితే బాగుంటుంది అనుకుని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాడ్ పడితే ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ యాడ్కి అప్లికేషన్ పంపించాను. పంపిస్తే రావటం, సెలెక్ట్ అవ్వటం అది వేరే సంగతి. ఇక ఇంట్రెస్ట్ పుట్టడం, వచ్చి జాయిన్ అవ్వటం, దాని తర్వాత యాక్టర్ అవ్వటం, అదంతా తర్వాత మీకు తెలిసిందే. ఇంట్రెస్ట్ అయితే అట్లా పుట్టిందండి అది. అంటే అప్పట్లో హైదరాబాద్లో సినిమా రంగం అనేది లేదనమాట, డెవలప్గా లేదు, మీరు ఎదిగే రోజుల్లో తమిళనాడు నుంచి ఇక్కడ హైదరాబాద్కి వచ్చినటువంటి, అంటే ఈ సినిమా పరిణామ క్రమాలన్నీ కూడా మీరు దగ్గరుండి చూసిన వాళ్ళ వ్యక్తి లేదు? చూశానండి. అప్పట్లో అంటే హైదరాబాద్ లేనప్పుడు చెన్నైలో వెళ్ళి ట్రైనింగ్ తీసుకున్నారా, లేకపోతే? కాదు, హైదరాబాద్ అండి, హైదరాబాద్ మధు ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ ఉంది కదండి, దాంట్లో మధుసూదరావు గారు చైర్మన్, దేవదాస్ కనకాల గారు ప్రిన్సిపల్. దాంట్లో అందరు కూడా దేవదాస్ కనకాల అంటే, అంటే ఆయన ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ చాలా మంది శిక్షణ పొంది రకరకాలుగా అభివృద్ధి చెందనమాట. మీకు దేవదాస్ కనకాలకు ఉన్నటువంటి బాండింగ్ షేర్ చేసుకోండి సార్. గ్రేటెస్ట్ బాండింగ్ అండి. నాకు అప్పుడు ఏమీ తెలియదు, ఏమీ తెలియదు అండి, అసలు నథింగ్. యాక్టింగ్ అంటే ఏది, సినిమా చూడటం తప్పితే యాక్టర్ అవ్వాలి, అక్కడి వరకే తెలుసు అంతే, మిగతా అంతా ఏం తెలియదు కదండి. మామూలుగా అందరూ వచ్చి ఒక కాలేజీలోనూ స్కూల్లోనూ జాయిన్ అంటే జాయిన్ అయ్యాం. ఒక 23 మంది 24 మంది ఉండేవాళ్ళం. చాలా సిన్సియర్గా మార్నింగ్ 8 o'clock వస్తే సాయంత్రం 5 గంటలకు వదిలేవాళ్ళు. మోస్ట్ ఆఫ్ ది చాలామంది డిస్కంటిన్యూ చేసి, ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేసి వచ్చిన వాళ్ళే ఉన్నాం. సినిమా ఇంట్రెస్ట్ ఉంటే ఇంకా వేరేది ఎక్కువ అవి. అట్లాగే అంత ప్యాషనేట్గా, అంత డెడికేటెడ్గా వర్క్ చేసాం 2 ఇయర్స్. సేమ్ కాలేజ్ లాగానే మార్నింగ్ 8 వస్తే దాంట్లో యాక్టింగ్ సంబంధించి యాక్టింగ్ ఎనాలిసిస్, యాక్టింగ్ ఓరియంటేషను అండ్ కెమెరా ప్రాక్టికల్స్, తర్వాత ఫిజికల్ యాక్టివిటీస్ సంబంధించి ఈ కరాటే, హార్స్ రైడింగ్, కార్ డ్రైవింగ్, యోగా, మ్యూజిక్, క్లాసికల్, ఫోకు, డ్యాన్స్కి సంబంధించి క్లాసికల్ ఫోకు, తర్వాత వోకల్ మ్యూజిక్ వోకల్ మేము ప్రాక్టీస్, ఇవన్నీ అన్నీ ఉండేయండి. అది మైము ఒక సినిమా చూసి అనలైజ్ దాంట్లో ఓరియంటేషన్ రాయాలి. ఫిల్మ్ ఓరియంటేషన్ ఒక సినిమా చూసి అనలైజేషన్ రాయాలి, ఫిల్మ్ అనాలిసిస్ అంటుంది దాన్ని. సినిమా బాగుంది, ఎందుకు బాగుంది, బాగుండలేదు, ఎందుకు బాగుండలేదు, ఈ క్యారెక్టర్ బాగుంది, ఎందుకు బాగుంది, ఈ క్యారెక్టర్ బాగుండలేదు, ఎందుకు బాగుండలేదు, ఈ సీన్ ఎందుకు పండలేదు, అంత నాలెడ్జ్ లేదు. బట్ రాయాలి మనం ప్రాక్టికల్ నాలెడ్జ్ అది అంతా. మీరు అసమాజ శిక్షణ అయితే పొందలేదు, కఠోరం అవో ఎక్స్ట్రాడినరీ, ఎక్స్ట్రాడినరీ ఏంటి ఈ ప్రాసెస్లో ఒక తండ్రి బిడ్డను ఎలా చూసుకుంటాడండి, అలాగే చూసుకున్నారు దేవదాస్ కనకాల గారు. సేమ్ యాజ్ ఇట్ ఈజ్. క్లాస్ ఉన్నంత వరకు అలా ఉండేది. క్లాస్ అయిపోయిన వెంటనే మళ్ళీ ఫ్రెండు మాతో పాటు, మా ఏజ్కి తగ్గి, మేము ఒక 20 ఏళ్ళు అనుకోండి, 20 ఏళ్ళకి 20 ఇయర్స్కి తగ్గిపోయి మాతో జోకులు వేసి, ఏంటి గర్ల్ ఫ్రెండ్, 2 రోజులు స్కూల్కి కాలేజీకి కనుక ఎగ్గొట్టి సినిమాలకి వెళ్తున్నామో మానేసామంటే, అప్పుడు ఫోన్లు లేవు కదండి, నాది విలేజ్ ఫోన్లు ఉండేవి కాదు. ఫోన్ అదంటే టెలిగ్రామ్ ఏమైనా లెటర్ రాయినా అని బెదిరించేవారు మమ్మల్ని. రాశాననేవారు, ఏమో రాశారేమో అని చెప్పి భయపడి చాలా టెర్రర్గా చాలా సిన్సియర్గా ఉండేవాళ్ళు. అప్పట్లో బాగా ఎడ్యుకేటెడ్ అంటే మీ ఫ్రెండ్ ఉన్నారు కదా, మీ చిట్నీ వేణు గారు, ఆయన ఒక్కడే వెల్ ఎడ్యుకేటెడ్, బాగా అప్పటికే లోయలో కాలేజీలో మాట్లాడి వాడు, నా క్లాస్మేట్. ఎరాయర అనుకుంటా, ఏమనుకోకండి, ఎరాయర అనుకుంటాం. ఆవిడ ఒక్కడే ఎక్స్ట్రాడినరీ, ఐ మీన్ ఆక్స్ఫర్డ్ స్టాండర్డ్ ఇంగ్లీష్ మాట్లాడేవాడు. మాకు అర్థమయ్యేది కాదు, మేము మాకు అంత నాలెడ్జ్ ఎక్కడ ఉంది, అప్పుడు ఏది పెట్టుబట్టుకుని వచ్చేసాం పరిగెత్తుకుని. వాడు అక్కడే మంచి నాలెడ్జ్. వాళ్ళ నాన్నగారు కూడా ఆయన మెడికల్ ఆఫీసర్ అంటే, మెడికల్ ఆఫీసర్ అప్పటికే చాలా పెద్దలు మంచి పొజిషన్లో ఉన్నారు. వాడిని నువ్వు ఇంగ్లీష్ యాక్టర్ లేరా అని నాకు ఏడిపించేవాళ్ళం. బట్ బాగా చదువుకుని వచ్చిందంటే వాడు, వాళ్ళు మా అందరిలోకి వాడొకడు. అలాగా చాలా సక్సెస్ఫుల్ కంప్లీట్ చేసి సినిమా కంప్లీట్ అవ్వకుండానే నాయుడు గారు నన్ను సినిమా ఒక సినిమాకి సెలెక్ట్ చేసి తీసుకెళ్లారు. మా ఇన్స్టిట్యూట్కి రావటం, ఒక నలుగురిని సెలెక్ట్ చేశారు, ఆ నలుగురు నేను ఒకడిని. అది అప్పటికి కంప్లీట్ అవ్వలేదండి. ఇక్కడ నుంచి వైజాగ్ తీసుకెళ్ళి షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ హైదరాబాద్ వచ్చేసి కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత నేను చెన్నై వెళ్ళిపోయాను. వెళ్ళి
అక్కడ ఇంకా శివ నారాయణమూర్తి గారు సినిమాలు చేశాను, 4 సినిమాలు చేశాను ఆయన. తర్వాత మురళీమోహన్ గారితో, మురళీమోహన్ రావు గారితో పనిచేశాను, బాలయ్యబాబుతో, వీళ్ళందరూ రాఘవేంద్ర గారితో చాలా సినిమాలు అక్కడే వర్క్ చేశానండి. ఇక్కడికి వచ్చిన తర్వాత టీవీలు ఎక్కువ, అఫ్కోర్స్ సైమల్టేనియస్గా సినిమాలు కూడా చేశాను. కానీ శివ కూడా అక్కడ చేసిందే, శివ కూడా అంటే శివ వచ్చి యాక్చువల్గా మీ క్యారెక్టర్తోనే ఆ సినిమాని మలుపు తిప్పే క్యారెక్టర్ యాక్చువల్గా. అదే. సో అంటే మామూలుగా అన్ని సినిమాలు బై లక్కీగాను లేదంటే డైరెక్టర్లు మీకు ఇచ్చినటువంటి అవకాశంతో అంటే మామూలుగా హీరోలతో మలుపు తిరుగుతూ ఉంటాయి సినిమాలు. అవును. ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్తో మలుపు తిప్పించేటువంటి సన్నివేశం అది లేదండి. అంటే అది ఆ క్యారెక్టర్తోనే తిరుగుతూ ఉంటాయి. ఇప్పుడు హీరో ఎప్పుడు అంటే ప్రేక్షకుల దృష్టి అంతా కూడా హీరో మీద ఉంటుంది. కాదు కదండి, టర్నింగ్ తిరిగే ఎప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్ ద్వారానే టర్నింగ్ తిరుగుతుంటాయి. తిప్పేది హీరో, తిరిగేది మాత్రం పాయింట్ ఆఫ్ వ్యూ. ఎందుకంటే ఒక హీరో ఫ్రెండ్ని, హీరో మదర్ను, హీరో ఫాదర్ను, లేకపోతే ఇంకొక హీరో తాతయ్యను చంపేశారనుకోండి, అప్పుడే కదండి రివల్ట్ అయ్యేది. అంత అమ్మాయి కూడా అయినా అప్పుడు ఎస్ ఈ బికమ్ ఫెరోషియస్. పక్క తీర్చుకోవటానికో లేకపోతే ఇంకోటి చేయటానికి ఇంకోటి చేయటానికో మీరు అన్నట్టు క్యారెక్టర్ ఆర్టిస్టుల మీద ఇప్పుడు ఇలాంటి నాకు ఆ క్యారెక్టర్ కొత్తదేం కాదండి. హీరో ఫ్రెండ్ చనిపోవటం, హీరో తిరగబట్టం అనేది కొత్త ఫామ్లో కాదు, సినిమా తీసిన విధానం కొత్తదండి. అంటే తెలుగు సినిమా రంగంలోనే ఒక ట్రెండ్ సెట్ చేసింది ఆ మూవీ అనుకోలేదండి. ఎవరు అనుకోలే, ఎవరు అనుకోలేదు. నా ఇస్రో గారు కూడా చూసి డిసప్పాయింట్ అయ్యారట, నాకు తెలియదు. రామ్ గోపాల్ వర్మ గారు జస్ట్ ఓన్లీ అసిస్టెంట్ కెమెరామెన్గాను కెమెరామెన్గాను వర్క్ చేస్తుండే డైరెక్టర్గా దీనికి ఇది కావడం. రావు గారి ఇల్లని, రావు గారి ఇల్లు సినిమాకి మీకు అంటే ఈ సినిమాలో మీకు ఆ క్యారెక్టర్ అంటే మీరు ఎలా ప్రయత్నం చేశారు? నేను ప్రయత్నం చేయలేదండి. అది కూడా ఎలా వస్తుందంటే ఒకసారి నేను హరి అన్మోల్ గారు ఆఫీస్కి వెళ్ళాను చెన్నైలోనే. ఆయన ఏదో సినిమా చేస్తున్నారు, సినిమా చేస్తుంటే మహర్షి సినిమాకి ఆయన కెమెరామెన్ అప్పుడు బాగా క్లోజ్ అయ్యారు. సరే జగన్ సార్ ఆఫీస్కి రా అంటే వెళ్ళా. వెళ్తే వెళ్ళి ఆయన కలిసి వచ్చేటప్పుడు ఈయన ఎదురుపడ్డారు. ఎవరు శివనాగేశ్వరరావు గారు పక్కన ఇంకొక ఆయన పొట్టిగా స్టైలిష్గా ఉన్నారు ఆయన. సరే పని ఏంటంటే ఏం హరిగారు రమ్మన్నారు వచ్చానండి అన్న. సరే ఎక్కువసేపు మాట్లాడేది ఈయన రామ్ గోపాల్ వర్మన్ అని అన్నపూర్ణ స్టూడియోస్కి కొత్తగా డైరెక్ట్ చేయబోతున్నారు, ఎవరు ఆఫీస్కి రేపొద్దున ఆఫీస్కి రారాదా అంటే నేను వెళ్ళా. నెక్స్ట్ డే వెళ్తే మళ్ళీ ఏదో నన్ను ఏదో ఇంటర్వ్యూ చేశారు. మీరు ఇన్స్టిట్యూట్ అంటే కదా, మీ వంశీ గారి సినిమాలు అవి చూశాను, మహర్షి సినిమాలో మంచి క్యారెక్టర్ మీద బాగా చేశారు, నేను ఆయన ఫ్యాన్ అండి. మాట్లాడు రాము గారు, వెరీ గుడ్ అంటే చూశారు. అమ్మాయి నేనేం చెప్పుకోక్కర్లేదు అనుకున్నాను. అయిపోయిన తర్వాత ఏమైనా చేయండి అన్నారు ఆడిషన్. ఏం చేయమంటారంటే మీ ఇష్టం, ఎనీథింగ్, మీకు ఏ ఇష్టం అంటే చేయమన్నారు. ఏదో నాకు తెలిసింది ఏదో ఒక చిన్న ఐటెం చేసానమాట, ఒక 4-5 నిమిషాలు చేస్తే దే ఆర్ ఇంప్రెస్డ్. సో ఈ క్యారెక్టర్ మన శివాలో ఏదైతే నరేష్ క్యారెక్టర్ ఉందో ఆ క్యారెక్టర్ నాకు ఇవ్వటం అది పెద్ద సక్సెస్ అవ్వటం. ఆ డేట్లు కూడా తేజ గారు రాసిచ్చారు నాకు, డైరెక్టర్ తేజ అన్నారు కదా. అప్పుడు మొత్తం క్యాస్టింగ్ కానీ లొకేషన్స్ కానీ డిజైన్స్ కానీ అంతా ఆల్మోస్ట్ రైట్ హ్యాండ్ లాగా అనుకోండి, రైట్ హ్యాండ్ లాగా కానీ మోర్ దెన్ తేజ ఆ సినిమాకి చాలా కాంట్రిబ్యూషన్ ఉందండి. డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మతో మీకున్నటువంటి, నేను 4 సినిమాలు చేశానండి ఆయనతో, అంటే 3 సినిమాలు ఆయన డైరెక్టర్గా చేశాను. తెలుగు సినిమా, తెలుగు శివ, హిందీ శివ అండ్ దెయ్యం, తర్వాత షాక్. షాక్ ఆయన ప్రొడ్యూసర్. షాక్కి బాగుంటుంది, చాలా ఫ్రీగా ఉండేవారు ఆయన. అంటే సినిమా జరిగినంతకాలం ఇప్పుడు సీన్ జరుగుతుంది అనుకోండి, ఆ ముందు సీన్ ఏంటి, తర్వాత సీన్ ఏంటి, ఇప్పుడు నువ్వు చేసే సీన్ ఏంటి అనేది అంత క్లియర్గా చెప్పిన ఫస్ట్ డైరెక్టర్ ఆయన నాకు. ఇప్పుడు అప్పుడు ఒక చిన్న ఆర్టిస్ట్ అనుకోండి, సీన్ ఇది, ఇదిగో నీ డైలాగు అని చదివి ఇచ్చేస్తాను అంత, ఇంకేం చెప్పరు, అంతకంటే ఎవరు చెప్పరు. సీన్ జరుగుతుంది అనుకోండి, దీనికి ముందు అది జరిగింది, దీని తర్వాత ఇది జరగబోతుంది సినిమాలో, ఇప్పుడు నువ్వు సీన్ చేస్తున్నావు అని డీటెయిల్గా, అంత డీటెయిల్గా, అంత ఆర్టిస్ట్ అర్థం చేసుకుని అంత డీటెయిల్ చెప్పింది ఆయన ఫస్ట్ డైరెక్టర్ ఆయన. చాలా హీస్ వెరీ వెరీ ఫ్రెండ్లీ. చూసారు సక్సెస్ ఇచ్చేసి చూసేసారు కదంట, మిగతా అదంతా మీకు తెలిసిందే సార్. ఇప్పుడు ఇదే రామ్ గోపాల్ వర్మ అంటే మన తెలుగు సినిమా రంగంలో ట్రెండ్ సెట్ చేసినటువంటి ఆ శివ సినిమాకి డైరెక్టర్ కావడం, తొలి డైరెక్టర్. అట్ ద సేమ్ టైం ఈ కరోనా కష్టకాలంలో కూడా సినిమాలు తీసి సక్సెస్ అయిన వాళ్ళలో రామ్ గోపాల్ ఒకరు. ఓకే. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్లో తనంతు టెక్నాలజీని సద్వినియోగం చేసుకుని అద్భుతంగా చేసినాడు సార్. ఈ ఓటీటీ ప్లాట్ఫామ్ మీద మీకు అభిప్రాయం? మంచిదేనండి. ఇప్పుడు థియేటర్కి వెళ్ళి సినిమా చూసే సిచ్యువేషన్ లేదు కదా ఫ్యామిలీస్, సో న్యాచురల్లీ చూస్తారు. నాకు తెలిసి ఫ్యూచర్ అదే ఉంటుంది, ఫ్యూచర్ అదే ఉంటుందండి.
అమెజాన్ ప్రైమ్, నెట్ఫ్లిక్స్, ఆహా ఈ ఛానల్స్ ఏదైతే ఉన్నాయో కొన్ని 100 కోట్లు పెట్టి పెడుతున్నారండి అవి ఛానల్స్ అన్నీ. వాటి ఫ్యూచరు చాలా బ్రైట్గా ఉంటుంది నాకు తెలిసి, చాలా బ్రైట్గా ఉంటుంది, ఎక్స్ట్రాడినరీగా ఉంటుంది బ్రైట్. సినిమా రంగంలో బాగా బిజీగా ఉంటూ సుమారుగా ఎంతమంది డైరెక్టర్ దగ్గర మీరు వర్క్ చేస్తుంటారు, ఎన్ని సినిమాలు యాక్ట్ చేస్తారు సార్? చాలామంది డైరెక్టర్ దగ్గర పనిచేశానండి. ఎక్కువ పెద్ద డైరెక్టర్ టీవీ ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత పెద్ద డైరెక్టర్ దగ్గర పనిచేశాను. విచిత్రం అంత ఏదో, కే వాసు గారు, ప్రత్యేకాత్మ గారు వాళ్ళ అబ్బాయి కే వాసు గారు ఉన్నారు పెద్ద డైరెక్టర్. కే వాసు గారు అవ్వచ్చు, పి సాంబశివరావు గారు అవ్వచ్చు, పిసి రెడ్డి గారు అవ్వచ్చు, అండ్ జంజాల్ గారు అవ్వచ్చు, విజయ నిర్మల్ గారు అవ్వచ్చు. తర్వాత టీవీ డైరెక్టర్స్ లైక్ మీర్ గారు ఉన్నారు, రుక్మిణి కృష్ణ గారు, హరిప్రసాద్ గట్టిరెడ్డి. అండ్ సినిమాలో అయితే రాము గారు నా ఫస్ట్ ఫిల్ము డైరెక్టర్ బోయపాటి, ఐ మీన్ బోయిన్ సుబ్బారావు గారు. ఇట్లా చాలామంది డైరెక్టర్ దగ్గర పనిచేశానండి. మురళీమోహన్ రావు గారు, రాలింగ నరసింహారావు గారు, చాలామంది దగ్గర పనిచేశాను. ఇలాంటి మంచి పేరుగాంచిన డైరెక్టర్ దగ్గర పనిచేసినట్టు మీరు అంటే మీలో ఎక్కడ కూడా ఏ కోసం గర్వం అనేది కనబడదు, దీనికి ఆంతర్యం ఏంటి సార్? దేనికి ఉండాలండి అసలు గర్వం? దేనికి ఉండాలి? ఒకవేళ సాధించాం, ఏదైనా పెద్ద సాధించేశాం, నేను ఈ గ్లాస్ కనిపెట్టానా, ఆ లైట్ కనిపెట్టానా, ఫ్లైట్ కనిపెట్టానా, కార్ కనిపెట్టానా, కార్ టైర్ కనిపెట్టానా, దేనికి గర్వం? వాళ్ళకే లేదు. ఇప్పుడు నేను న్యూటన్ సిద్ధాంతం కనిపెట్టానా, అది భూమికి ఆకర్షిస్తుందని ఉందని కనిపెట్టానా, వాళ్ళకి దేనికి కనిపెట్టి దేనికి గర్వం అసలు? అంటే ఈ ఫార్చునేట్లీ వీ బోర్న్ హియర్, మనం దేవుడు ఆయన కల్పన, మనం ఇక్కడ పుట్టాం, మన పని సవ్యంగా పనిచేసుకుని వెళ్ళిపోవటం తప్పించి దేనికి గర్వం? వై డబ్బు? ఇప్పుడు విజయమాలి ఎంత గర్వపడి ఉంటాడు, ఎక్కడున్నాడు? నీరవ్ మోడీ ఎంత గర్వపడి ఉంటాడు, ఎక్కడున్నాడు? వేస్ట్ అండి, దేనికి గర్వం? రాజమౌళి గారు ఉన్నారు, అంత పెద్ద హిట్ తీశారు, మీరు ఆయన ఎప్పుడైనా సరే ఆయన గర్వంగా ఉండడం చూసారా? ఇండియాలో ద హయ్యెస్ట్ గ్రాసర్, ద గ్రేటెస్ట్ డైరెక్టర్ ఆఫ్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎప్పుడైనా ఏ ఇంటర్వ్యూలో అయినా బయట ఎక్కడైనా కనపడినా మీరు గర్వం చూశారు ఆయనలో? ఆయన గురించి గొప్పగా మాట గర్వం అవసరం లేదు. ఆయన అసలు ఆయన డై వేసి వేసినప్పుడు కూడా నేను ఎప్పుడు చూడలేదు అసలు ఆయన అలా వదిలేసి ఆయన ప్రాపర్ పని మీదనే ఆయన ఏకాగ్రత, అంతే కాన్సన్ట్రేషన్, అంతా పని రాక్షసుడు. మన గురించి గొప్పగా చెప్పుకోవాలి తప్పితే మనం గర్వపడి ఏం ఉపయోగం? మనం ఏం కనిపెట్టాం అసలు? నేనేం కనిపెట్టాను అసలు? నేను చేసే యాక్టింగ్ కూడా నేను కనిపెట్టలే. నేను చేస్తూ ఉంటే దాంట్లో ఎక్కడో మూల రామారావు గారు ఉండొచ్చు, ఏదో ఒక డైలాగులో ఇన్ఫ్లుయెన్స్ చిరంజీవి గారు ఉండొచ్చు, లేదా రాజేంద్ర ప్రసాద్ గారు ఉండొచ్చు, లేకపోతే రాలింగ్ గారు ఉండొచ్చు, లేదా రమణారెడ్డి గారు ఇన్ఫ్లుయెన్స్ ఉండొచ్చు, లేదా సౌందర్య గారు ఎక్కడ ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు, ఏ సావిత్రి గారు అవ్వచ్చు. నాకంటే ముందు కొన్ని వందల మంది గ్రేట్ యాక్టర్స్ ఉన్నారు, నేను దేనికి గర్వపడాలి? వై? నేను ఎవరో రాసిన డైలాగు, గొప్ప రైటర్ రాసిన డైలాగ్ నేను చెప్తున్నాను. వంశీ గారు గొప్పగా తీస్తే నాకు ఆ క్యారెక్టర్ నేను పర్ఫామ్ చేయగలిగాను. సినిమా మొత్తం టోటాలిటీ చూస్తే గొప్ప సినిమా అని చెప్పి దానికి ఇచ్చారు, ఆ క్యారెక్టర్కి నందేవాడి ఇచ్చారు తప్పితే రామ్ జగన్కి ఇవ్వలేదండి. గొప్పగా చేసినందుకు ఇచ్చారు. గొప్పగా చేసినందుకు ఎంతమంది ఉన్నారు? జస్ట్ బికాజ్ ఆఫ్ వంశీ గారు ఉన్నారు, రైటర్ ఉన్నారు, అందరూ ఉన్నారు కదా. అసలు ఎవరైనా సరే గర్వం వేస్ట్ అంటాను. అంటే మీలో ఉన్నటువంటి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వానికి అదే సార్ నిదర్శనం? కాదు అంటే నందేవాడ వచ్చిన నాకే కాదు, అది డైరెక్టర్ యొక్క గొప్పతనం ఉన్నటువంటి అది అక్కడే ఉందన్నమాట మీ యొక్క ఉన్నతమైన వ్యక్తిత్వం. కాదు, నిజం అది, నిజం కూడానండి, అది నిజం కూడా. నేను ఏదో నేను ఫర్ ది సేక్ ఆఫ్ జస్ట్ ఏదో ఒక మామూలుగా గర్వం లేదు అంటానికి కాదండి, నిజంగా చెప్తున్నాను. ఇట్స్ అ ఫ్యాక్ట్. ఎవరికైనా సరే అంత పెద్ద పెద్ద గొప్ప వాళ్ళకే గర్వం లేదు. మరి నేను చేసిన ఎంతోమంది డైరెక్టర్ ముత్యాల సుబ్బయ్య గారు ఉన్నారు, గురువా గురువా, ఎంత చిన్నోళ్ళు కూడా గురువా గురువా అంటారు ఆయన. చాలామంది గర్వం ఉండదండి. ఎంతోమంది గొప్ప గొప్ప డైరెక్టర్ దగ్గర పనిచేశాను నేను. విజయ నిర్మల్ గారు ఉన్నావు, విజయ నిర్మల్ గారు, ఆవిడ దగ్గర పనిచేశాను, ఎంతో లాంగ్ టైం పనిచేశాను. అమ్మాయి అని ఒక సీరియల్ పనిచేశానండి. ఆవిడ నవ్వుతూనే ఉంటారు పొద్దున్న, మార్నింగ్ 7 o'clock 8 o'clock సెట్లోకి వస్తే ఈవినింగ్ 6 o'clock ప్యాకప్ అయ్యే వరకు నవ్వుతూనే ఉంటారండి. ఎవరి మీద చిరాకు పడి నవ్వటం కానీ, మేము వేసిన జోకులు సరదాగా నవ్వటం, పైగా ఆవిడ వండి పెట్టేవారు. ఆవిడేంటి, ఆవిడ చూసిన లైఫ్ ఏంటి? వాళ్ళ ఇంట్లో షూటింగ్ చేస్తామంటే ఓ
రెండు సార్లు మూడు సార్లు జరిగింది. ఆవిడ వండి పెట్టి మా అందరికి ఆర్టిస్టులకి డైనింగ్ టేబుల్ మీద ఓ 12 మంది కూర్చునే డైనింగ్ టేబుల్ అది, నేను కూర్చుని తిన్నాను. వాళ్ళకే లేదు గర్వం. కృష్ణ గారు వెరీ సింపుల్, ఆయనకి తమ్ముడు క్యారెక్టర్ చేశాను నేను, వెరీ సింపుల్, సైలెంట్గా కూర్చుంటారు, ఇలా కూర్చుంటారు. టీవీలో ఎక్కువ డైలాగులు ఉంటాయి, అవి అన్నీ ఆయన చెప్పేవారు. ఆయన సినిమాలో తక్కువ ఉంటాయి డైలాగులు, పవర్ఫుల్గా ఉంటాయి. టీవీ సీరియల్స్ అనుకుంటే చిన్న లెంగ్తీగా ఉంటాయి, పెద్ద పెద్ద డైలాగులు ఉంటాయి, అవి కూడా ఆయన హ్యాపీగా చెప్పేవారు. సింపుల్. వీళ్ళందరినీ వాళ్ళందరి ముందు మనం ఎంత, నేనెంత సరే. హీరో కృష్ణ గారు మామూలుగా అంటే అందరూ అనుకుంటూ ఉంటారు ఆయన గొప్పతనం ఏంటంటే ఆయన సినిమాలు తీసినప్పుడు అంటే అన్నీ విజయవంతమైనవి, కొన్ని సినిమాలకి పాము నిర్మాతకి లాస్ అయినప్పుడు పైసా కూడా రెమ్యునరేషన్ తీసుకోకుండా యాక్ట్ చేసిన. రామారావు గారు గొప్ప నటుడిగా పొలిటీషియన్గా ఎలా మళ్ళీ పుట్టరో, ఇంకో రామారావు గారు ఎలా పుట్టరో, అలాగే కృష్ణ గారు మంచితనం, అంత మంచితనం ఇంకోళ్ళు ఎవరు ఉండరని నాకు తెలుసు. ఉన్నారు శ్రీకాంత్ అండ్ మన జగపతి బాబు గారు, వాళ్ళు ఇద్దరు ఉన్నారు. బట్ అంత కృష్ణ గారు అంత అంటే కృష్ణ గారు పీక్ స్టేజ్ చూసేశారు అంటారు చాలామంది అంటూ ఉంటారు. ఆయన వదిలేసిన రెమ్యునరేషన్లు ఆయన చేసిన హెల్ప్లో ఏమో తెలుసుకుంటే ఇప్పుడు ఇంకా 100 కోట్లు అయ్యాయి ఇంకా ఆయనకి. మంచితనం ఎప్పుడు ఫెచ్ అవుతుందండి. బాగున్నారుగా, చాలా బ్రహ్మాండంగా ఉన్నారు, వాళ్ళ ఫ్యామిలీ అంతా బ్రహ్మాండంగా ఉన్నారు. అవే దీవెనలు, అవే బ్లెస్సింగ్స్. సార్ మీకు అండ్ హీరో శ్రీకాంత్ గారి సినిమాలో ఎక్కువగా మీరు చేశారనమాట. అవును. మీకు శ్రీకాంత్ గారి యొక్క ఈ జనరేషన్లో చాలా మంచి హీరో అండి, గ్రేట్ హీరో అంటే గ్రేట్ హీరో అంటే నేను సక్సెస్ని దృష్టిలో పెట్టుకుని గ్రేట్ హీరోని నేను అంటే నేను ఎప్పుడు సైకాలజీని వాళ్ళ పర్సనల్ క్యారెక్టర్ గురించే నేను గొప్పవాళ్ళు గొప్పవాళ్ళ గొప్పవాళ్ళు కాదా అనుకుంటూ ఉంటాను, మాట్లాడతాను. ఓన్లీ మీ ప్రామాణికంగా తీసుకున్న వ్యక్తిత్వం మాత్రం, అంతే వ్యక్తిత్వం మాత్రమే, నాట్ సక్సెస్. సక్సెస్ అనేది మీ చేతిలో లేదు, భగవంతుడి చేతిలో ఉంది. అది దానికి 100 కారణాలు ఉంటాయండి సినిమా పోవడానికి. మంచి మంచి సినిమాలు ఎన్నో పోయినాయి, గొప్ప గొప్ప సినిమాలు అన్ని ఫ్లాప్లు, చాలా ఫ్లాప్ అవుతాయి. అంటే సినిమా చూసిన తర్వాత భలే ఉంటుందని అది కాదు, పర్సనల్ క్యారెక్టర్ అండి. పర్సనల్ క్యారెక్టర్ వరకు వస్తే శ్రీకాంత్ ద బెస్ట్ మ్యాన్, ద బెస్ట్ మ్యాన్. సేమ్ వాళ్ళు చాలామందికి ఈ లాస్ట్లో సినిమా రిలీజ్కు ముందు కష్టాలు స్టార్ట్ అవుతాయి ప్రొడ్యూసర్కి. తీసుకొచ్చిన డబ్బులు అయిపోయి, ప్రమోషన్స్ డబ్బులు లేక, రెమ్యునరేషన్ బ్యాలెన్స్ ఉండిపోయి, ఇవన్నీ ఉంటాయి. అలాంటి విషయాల్లో శ్రీకాంత్ గారు చాలాసార్లు హెల్ప్ చేయడం నాకు తెలుసు. అండ్ 24 క్రాఫ్ట్స్ నుంచి ఎవరైతే వర్కర్స్ ఉన్నారో, అదే ఆర్ట్ డిపార్ట్మెంటు, డైరెక్షన్ డిపార్ట్మెంటు, కెమెరా డిపార్ట్మెంటు అండ్ సెక్టార్స్ ఉన్నాయి కదండి, 24 క్రాఫ్ట్స్ ఉన్నాయి కదా, దాని నుంచి ఎవరు కష్టాల్లో వచ్చి మాకు హెల్ప్ చేయాలన్నా కానీ చేయటం నేను, నా కళ్ళారు నేను చూశాను. అది బుక్స్ ఇవ్వటమా, ఫీజులు కట్టడమా, కానీ పక్క మనిషి తెలియదు అన్నమాట. నో పబ్లిసిటీ, అసలు ఏం ఉండదు. పబ్లిక్ దూరం కాదండి, అంటే ఎందుకు, ఆయనకి తెలుసు కదా సహాయం చేస్తున్నట్టు, ఆయనంటే దేవుడు చాలు. నీ ఇంకా దానికి పబ్లిసిటీ కోసం చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అది వేరే, అది వేరే సంగతి అండి. అది 10 రూపాయలు చేస్తే 100 రూపాయలు పబ్లిసిటీ చేసుకుంటారు, అది వేరే సంగతి. బట్ ఈజ్ వెరీ డిఫరెంట్, ఈజ్ వెరీ డిఫరెంట్ అండ్ వెరీ సింపుల్. చాలా గొప్ప సైకాలజీ అయింది, అందుకే అనుకుంటాను, అందుకే భగవంతుడు ఇన్ని సినిమాలు చేయగలిగాడండి శ్రీకాంత్ గారు. 100 సినిమాలు చేశాడు మరి తక్కువ వయసులోనే. ఆయన తర్వాత వచ్చిన వాళ్ళందరూ ఇంపాసిబుల్ అండి, చేయలేరు. 100 సినిమా అసలు పట్టుపట్ట ఎక్కువ సినిమాలు ఉన్నాయి, కానీ మంచి అద్భుతమైన సినిమాలు ఉన్నాయి. అదేనండి, అదే ఆ మంచితనమే తీసుకెళ్తుంది అండి ముందుకి, మంచితనమే తీసుకెళ్తుంది. మీరు ఏ హీరో, ఏ పెద్ద హీరోని అడగండి శ్రీకాంత్ గారి గురించి, ఎవరిని అడగండి ఆయనతో చేసిన ఏ ఆర్టిస్ట్ని అడగండి మంచిగా చెప్తారు, అంత పాజిటివ్ వైబ్సే ఉంటాయి. అంటే శ్రీకాంత్ గారు కూడా మీలాగనే కంఫర్ట్ జోన్లో అంటే ఎక్కడైనా అట మోల్డ్ అవుతారు. కంపారిజన్ లేదు ఆయన, పెద్ద 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 సినిమాలు, పెద్ద సినిమాలు చేసి అని అంటే పెద్ద పొజిషన్కి వెళ్ళే కొద్ది కష్టాలు ఎక్కువ వస్తుంటాయండి. అందుకే నాతో కంపేర్ చేయదు, నాకు కొంచెం తక్కువ ఉంటాయి కష్టాలు. లేదు సార్, మీరు తలకాయ నొప్పులు, మీరు ఎంత చెప్పారని మీరు చాలా తక్కువగానే మీరు భావించుకుంటారు. లేదు, మీరు నిజంగా చాలా గొప్ప వ్యక్తిత్వం ఉంది. అంటే ఈ జగపతి బాబుతో మీకు ఉన్నటువంటి రిలేషన్షిప్ తక్కువ చేశాను ఆయనతో, అంత తక్కువ చేశాను కానీ ఈజ్ డేర్, ఏం మాట్లాడతారు ఆయన మనసు లేదని ఉంటే మాట్లాడతారు. బట్ అంతే మంచి మనస్తత్వం అని విన్నాను నేను ఏం రెమ్యునరేషన్ విషయంలో. బట్ ఈయన శ్రీకాంత్ ఆచి చూసి మాట్లాడతారు, జగపతి బాబు మనసులు ఇంకే ఇక్కడ ఏమన్నా మాట్లాడారు. అది మనకి ఇంటర్వ్యూలో తెలుస్తూ ఉంటుందిగా, అదేంటి అది డబ్బులు సంపాదన గురించి అవ్వండి, లేకపోతే పొజిషన్ గురించి అవ్వండి, లేకపోతే క్యాస్ట్ గురించి అవ్వండి. చాలా డేర్, ఈజ్ వెరీ డేర్, డాషింగ్ అంతే ఆయన, చాలా డాషింగ్ ఉంటాయి ఆయన ఇంటర్వ్యూస్ అన్నీ. మీరు చాలా ఇన్స్పైర్ అవుతారు ఆయన ఇంటర్వ్యూస్ చూస్తే, జగపతి బాబు గారి.
ఆయనకంటే కూడా ఆయన కూడా వాళ్ళ ఫ్యామిలీ కూడా బ్రహ్మాండంగా ఉంటాను కారణం వాళ్ళ నాన్నగారు అనుకుంటాను నేను. వాళ్ళ నాన్నగారు రాజేంద్ర ప్రసాద్ గారు చాలా 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 గొప్ప వ్యక్తి, ఈజ్ ద గ్రేటెస్ట్. వ్యక్తిత్వం గురించి చెప్తున్నాను, ఆయన సినిమా హిట్లు గురించి చెప్పట్లేదు. ఆయన వ్యక్తిత్వం మంచి సినిమాలు తీసిన మేము చెన్నైలో ఉన్నప్పుడు ఆయన సినిమాలు తీస్తూ ఉండేవారు కదండి. మేము ఇండస్ట్రీలో ఉండగానే జగపతి బాబు గారితో జగపతి బాబు గారి ఎంట్రీ, అసలు నేను ఫస్ట్ నా ఫస్ట్ సినిమా వైజాగ్లో జగపతి బాబు గారు ఫర్నిచర్ షాప్లోనే షూటింగ్ చేశాం. అప్పుడు ఆయన హీరో కాదు అసలు, ఆయన కూడా అనుకోలే. జగపతి బాబు గారు చాలా పెద్ద ఫర్నిచర్ షాప్ అది వైజాగ్లో, బట్ అన్నీ చాలా కాస్ట్లీ. మేము చూసి నా కళ్ళు తిరిగిపోయినాయి ఆ ఫర్నిచర్. ఆ టైంలో 30 ఇయర్స్ బ్యాక్ ఫర్నిచర్ షాప్లో మంచాలు కానివ్వండి, ఫర్నిచరు సోఫా సెట్లు ఇంకోటి ఇంకోటి ఇంకోటి. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో ప్రతి చోట మనం ఇంపోర్టెడ్ ఫర్నిచర్ చూస్తున్నాం, అప్పట్లో ఇంపోర్టెడ్ ఫర్నిచర్ అండి. అప్పటి నుంచి చూస్తున్నా. అప్పుడు అనుకున్నా ఊరికే ఈయన బాగున్నాడు కదా, ఈయన ఈ నాన్నగారు ప్రొడ్యూసర్ కదా, ఈయన ఈ సినిమాలకు రాలేదు ఏంటి అనుకున్నా. అప్పుడు మనం అడగం కదా, అంత క్లోజ్నెస్ లేదు కదండి. తర్వాత ఆఫ్టర్ లాంగ్ టైం చాలా సంవత్సరాల తర్వాత ఆయన హీరో అయ్యాడు. ఆయన విచిత్రం చూడండి, మంచి ఒక అమితాబ్ బచ్చన్ కంటే గంభీరమైన వాయిస్, ఆయన వాయిస్ సూట్ అవుతుందని ఆయనకి డబ్బింగ్ చేయించారు. ఇండస్ట్రీలో విచిత్రంగా ఉంటుంది, విచిత్రంగా ఉంటుంది, యాదృచ్ఛికంగా జరుగుతుంటాయి కొన్ని. యాదృచ్ఛికం కాదండి అవన్నీ, ఓ అంటే రాంగ్ డెసిషన్స్ అవన్నీ. నాకు బ్రహ్మాండంగా అనిపిస్తుంది కదా, నేను ఒక సామాన్య ప్రేక్షకుని అనుకోండి, నేను ఒక జగన్ని, నేను సినిమా థియేటర్కి వెళ్తే వస్తే అట్లా ఏం మ్యాన్లీగా ఉంది వాయిస్ అనుకుంటాను నేను. అదే వాయిస్ మరి ఫస్ట్ సినిమాకి ఆయన మార్చేసి ఎందుకు పెట్టారు? అది డెసిషన్ రాంగే కదా. మరి ఇప్పుడు ఆయన వాయిస్ ఆయనకి బ్రహ్మాండంగా ఉంటుంది, ఆయన క్యారెక్టర్ అసెట్ అనమాట, ఆయన అసెట్. అది నేను తీసుకునే డెసిషన్స్ రాంగ్ రాంగ్ ఎలాంటి డెసిషన్స్, కొన్ని కొన్ని చిన్న విషయాలు జరుగుతుంటే కొన్ని కొన్ని పెద్ద విషయాలు జరుగుతూ ఉంటాయి. మంచి గ్రేట్ మ్యాన్ జగపతి బాబు వాళ్ళ నాన్నగారు బాబు రాజేంద్ర ప్రసాద్ గారు. ఆయన గుర్తుగా ఇప్పుడు ఫిల్మ్ నగర్లో ఉన్న దైవ సన్నిధానం నిర్మాణ రూపకల్పనలో కూడా ఆయన పాల్పంచుకున్నాడు మనకు. ఇది అది చిన్నదండి, ఆయన చేసినట్లో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన గొప్ప గొప్ప పనుల్లో ఈ చిన్నది. ఇది దైవ సన్నిధానం అఫ్కోర్స్ అందరూ దేవుడికి సేవ చేసుకోవాల్సింది ఏదో ఒక టైంలో. మేము ఎప్పుడే టెంపుల్కి వెళ్ళినా ఆయన అక్కడ ఉండి చాలా సామాన్య కార్యకర్తలాగా టికెట్స్ ఇవ్వడం కానీ లడ్డు ప్రసాదాలు పులిహోర అన్నీ కూడా ఇచ్చేస్తున్నాడు. మేము అప్పుడు అనుకునే వాళ్ళం రాజేంద్ర ఈయన జగపతి బాబు గారు వాళ్ళ నాన్నగారు పెద్ద ప్రొడ్యూసర్ అండి. ఆయన అసలు గర్వమే కనబడదు ఆయన ఏ కోశాన కూడా ఏముంటుందండి. పెద్ద పెద్ద వాళ్ళందరికీ మెచ్యూరిటీ ఉన్న వాళ్ళందరికీ ఎవరికి గర్వం ఉండదండి, అసలు ఉండకూడదు కూడా. ఏముంది సార్, మీరు సినిమా రంగంలో ఎన్నో సినిమాల్లో బిజీగా ఉంటూ ఇంకో స్టెప్ బుల్లితెర మీదకి అడిగింది ఎలా వెళ్ళింది? నేను రాలేదండి, నన్ను తీసుకెళ్ళారు అంతే. నేను చెన్నై నుంచి ఇక్కడికి వచ్చేసరికి జెమిని వాళ్ళు ఫస్ట్ సీరియల్ చేశారు, ఇది హ్యూమరాలజీ అని, హ్యూమరాలజీ అని కే వాసు గారు డైరెక్టరు. దాంట్లో చాలామంది ఆర్టిస్టులు ఉన్నాం, ఆవతి ప్రసాద్ అండ్ వేణు అన్న క్లాస్మేట్ చిట్నేని వేణు అండ్ బాలాజీ గారు, తర్వాత గౌతమ్ రాజు అండ్ అడబాల ఆలపట్ల లక్ష్మి గారు అండ్ బివి పట్టాభిరామ్ గారు, ఇంకెవరో చాలామంది చేస్తానే. ఎంత పెద్ద క్యాస్టింగ్ అంటే చెప్పలేము. అది చేశాను ఫస్ట్, దాని తర్వాత ఈటీవీ నన్ను కాంటాక్ట్ చేయటం. అప్పటి నుంచి కంటిన్యూస్గా నేను ఈటీవీలో చాలా చేశాను, చాలా సంవత్సరాలు కంటిన్యూస్గా చేశాను. ఒక టైంలో అయితే మీరు ఈటీవీలో ఎంప్లాయ్ అని అడిగేవారు నన్ను, అన్ని ప్రోగ్రామ్ చేసేవాడిని. అదొకటి గ్రేట్ బ్యానర్ అండి, గ్రేట్ ఛానల్. ఎథిక్స్ కానీ మోరల్స్ కానీ చాలా గొప్ప ఎక్కువ ప్రాధాన్యత, చాలా గొప్ప సంస్థ, చాలా గొప్ప సంస్థ. మన పేరునే చెక్ రాసి ఉందంటే అది 6 నెలలైనా అలాగే ఉండాల్సిందే. అలా అంత గొప్ప సంస్థ అది. అంటే సినిమా రంగంలో రాణిస్తూ అటు టీవీ రంగంలో కూడా రాణించినటువంటి ఈనాడు సంస్థ ఇటీవలే రజతోత్సవాన్ని పూర్తి చేసుకుంది అనమాట. సో దానికి సంబంధించి మీ అభిప్రాయం? 50 ఏళ్ళు కూడా పూర్తి చేసుకుంటుందండి. 50 ఇయర్స్గా సక్సెస్ఫుల్గా వాళ్ళ గొప్ప సంస్థలు, అన్ని గొప్ప సంస్థలాగే ఇది కూడా బ్రహ్మాండ. ఈనాడు పేపర్ ఎట్లాగే ఎంత సూపర్ డూపర్ సక్సెస్, ఇప్పటికీ ఈ రోజుకి మనం చాలామంది, నేను ఎడిక్టెడ్ పేపర్కి. ఆ పేపర్ చదవకపోతే నాకు ఆ హెడ్డింగ్స్ అవి ఉంటాయి కదా, ఈనాడు హెడ్డింగ్ ఉంది కదా అది చూడాలి. దాంట్లో కొన్ని ఉంటాయి, శ్రీధర్ గారి కార్టూన్స్ అవ్వచ్చు, రామజురావు గారి సంపాదకీయం కావచ్చు, స్పోర్ట్స్ పేజ్ కావచ్చు, కొన్ని దాంట్లోనే ఉంటాయి. స్పెసిఫిక్గా కొన్ని కొన్ని క్వాలిటేటివ్ న్యూస్ ఉంటుందండి, ఈటీవీ న్యూస్ లాగానే ఛానల్ న్యూస్ లాగానే ఇది కూడా క్వాలిటేటివ్ లాగా ప్రమాణంగా ఉంటుందండి. ఎందుకంటే పాటిస్తారు, ఆ నియమాలు పాటిస్తారండి, ఉన్నతమైన నియమాలు పాటిస్తారు కాబట్టి డెఫినెట్గా సక్సెస్ అవుద్ది. ఈ 24 ఇయర్స్ కాదు, నెక్స్ట్ 24 ఇయర్స్ కూడా మనం చూస్తాం
ఐ విష్ దెమ్ ఎ గ్రాండ్ సక్సెస్. సార్ అంటే సినిమా వల్ల అంటే బాగానే డబ్బులు సంపాదించుంటారు అది అని అంటారు. ఓకే, అట్ ద సేమ్ టైం మీ పేరు రావడంతో పాటు డబ్బులు కూడా వచ్చింటాయి. మీరైతే ఎవరి ఆర్థికపరమైన ఇబ్బందులు అయితే మీకు వచ్చిండేవి కాదులేని మీరు ఉన్నటువంటి ఆ బిజీ వల్ల మీకు కూడా అంటే మీకు ఉన్నటువంటి వ్యక్తిత్వంతో ఎవరిని కూడా చేసేసి అడిగే ప్రసక్తి కాదు. మీరు సంపాదించిన డబ్బుల్ని మీరు అంటే మీ వంతుగా మానవత దృక్పథంతో కొంతమందికి సహాయం చేయడం, కొంతమంది మీ దగ్గర అప్పులు కూడా తీసుకొని మీకు ఎగ్గొట్టే వాళ్ళు కూడా ఉండొచ్చు, దాంట్లో డౌటే లేదు. సో అలాంటి పరిణామాలు ఏమైనా చేసుకుంటే దాని గురించి మీరు అవి జరిగినాయండి. మీరు అనేవి జరిగినాయి. ఒక చిన్న సమాధానం అంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నాను. మన లాక్డౌన్ పీరియడ్ వచ్చింది కదండి, మన లాక్డౌన్ 3 మంత్స్ వచ్చింది కదా, ఆ టైంలో అందరూ సఫర్ అవుతున్నారు. ఇది అసోసియేషన్లో మా క్రాఫ్ట్స్ ఉన్నాయి కదండి, టీవీ ఇండస్ట్రీకి 18 క్రాఫ్ట్స్ ఉన్నాయి, 18 సినిమాకి 24 క్రాఫ్ట్లు ఉంటే టీవీకి 18 క్రాఫ్ట్సే ఉన్నాయి. సరే, టీవీ అసోసియేషన్లో నేను వర్క్ చేస్తున్నాను లాంగ్ టైం నుంచి, నాట్ ఓన్లీ మెంబర్గానే కాకుండా ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కాకుండా వైస్ ప్రెసిడెంట్గా, జాయింట్ సెక్రటరీగా, లేకపోతే ఈసీ మెంబర్గా చాలా సంవత్సరాలు చేస్తున్నాను. నాకు ఆ అసోసియేషన్ ప్రేమ, చాలా ప్రేమ. సో ఒక సందర్భంలో ఇట్లా మన మెంబర్స్ అందరికీ నీడీ పీపుల్ నాట్ ఓన్లీ అంటే ఒక 900 మంది మెంబర్స్ ఉన్నారండి టీవీ అసోసియేషన్లో. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కూడా 900 ఉంది ఇయర్లీ, దగ్గర 900 ఉన్నారు. మూవీ ఆర్టిస్ట్ కమిటీ సపరేట్గా ఎస్ దాని కార్యక్రమాలు దానికి గొప్పగా చేస్తున్నారు, చేశారు. మా దగ్గరికి వచ్చేసరికి ఏం చేయాలంటే ఎవరైతే అందరికీ మెసేజ్లు పంపించి ఎవరికైతే అవసరం వద్దో వాళ్ళందరికీ గ్రాసరీస్, నిత్యావసర సరుకులు, రైస్, ఆటా, ఆయిల్, షుగర్ అండ్ కాఫీ అండ్ టీ పౌడర్స్, సోప్స్, ఎవ్రీథింగ్ ఒక ప్యాకెట్ అలా చేసి పంపించాలి. అది డిస్కషన్ వచ్చింది, ఒక షార్ట్ అవుట్ చేసాం ఇంత వాల్యూ అవుతుంది. అది డోర్ డెలివరీ పంపించాం, వచ్చి తీసుకోవటం కాదండి, రావటం లేదు కదా లాక్డౌన్ పీరియడ్ కదా. కారు మీద స్టిక్ చేసి టీవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అని చెప్పి దాన్ని చేసి డోర్ డెలివరీ పంపించాం. అది ఒక గొప్ప కార్యక్రమం. అది అఫ్కోర్స్ దాంట్లో నాది అది అసోసియేషన్ క్రెడిట్ అంతా అసోసియేషన్దే, నాకు సంబంధం లేదు. ఆ సందర్భం ఇదంతా నేను ఎందుకు చెప్పానంటే ఆ సందర్భంలో నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది, సినిమా ఇండస్ట్రీకి అందరికీ ఇన్ని క్రాఫ్ట్లు ఉన్నాయి, చాలా క్రాఫ్ట్లు ఉన్నాయి, ఒకరికొకరికి ఆదుకుంటాం, ఫుట్పాత్ మీద ఉన్న వాళ్ళకి ఎవరున్న ఏం అసోసియేషన్ ఉంది అని ఒక ఆలోచన వచ్చింది. నా వైఫ్తో చెప్పా, నిజమేనండి అంది. ఆ నెక్స్ట్ డే నుంచి ఇంట్లోనే వంటం స్టార్ట్ చేసింది నా వైఫ్. పొద్దున్న మార్నింగ్ 4 o'clock లేచి వంట చేసి నేను, నా వైఫ్, నా కొడుకు కారులో వెళ్ళి క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, అంటే అక్కడికి చాలామంది వస్తుంటారండి లంచ్ టైంకి, చాలామంది చేరుతారు. అసలు కూడా ఇక్కడ హోటల్స్ ఉండవు అన్నమాట, ఉండవు, అన్ని మొత్తం లాక్డౌన్ కదండి, మొత్తం టోటల్ లాక్డౌన్. నేను యూజువల్ అక్కడ ఫస్ట్ నాకు ఎందుకు వచ్చిందంటే నేను ఆ రూట్లో వెళ్ళి వచ్చేటప్పుడు ఎక్కువ అక్కడ వెయిట్ చేస్తూ ఉంటారు, అక్కడ పేషెంట్లు అటెండెంట్స్ ఉంటారు చూసారా, పేషెంట్తో పాటు వచ్చిన వాళ్ళందరూ అక్కడికి వచ్చి వెయిట్ చేస్తూ ఉంటారు. ఆ సందర్భంలో ఫస్ట్ అది గుర్తొచ్చి అక్కడికి వెళ్ళి కారు ఆపితే వరుసగా కొన్ని 100 మంది 150 మంది అలా లైన్లో నుంచోవటం, వాళ్ళందరికీ ఫుడ్ ఇవ్వటం, వెళ్ళిపోవటం. అట్లాగా ఆల్మోస్ట్ ఎవ్రీ ఆల్టర్నేటివ్ డే 2 డేస్కోసారి 3 డేస్కోసారి అలాగా ఈ 3 మంత్స్ కంటిన్యూస్ నేను మేము మాస్కులు పెట్టుకోవటం, చేతికి గ్లోవ్స్ వేసుకోవటం, వెళ్ళి పంచిపెట్టడం. ఓకే, అందరూ తెలిసి నన్ను వార్న్ చేశారు, వద్దు వెళ్ళొద్దు, డేంజర్, సిచ్యువేషన్ బాగుండలేదు కదా, మనం నోన్ ప్లేస్కి వెళ్ళామంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, మనం జాగ్రత్తగా ఉంటాం, వాళ్ళు ఎవరో తెలియదు, పాపం వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు, వాళ్ళ దగ్గర శానిటైజర్లు ఏం ఉండవు, ఏదంటే అవి ఏం పట్టించుకోకుండా. ఈవెన్ నా వైఫ్ కూడా, నా వైఫ్ వచ్చింది నా మా అబ్బాయి. అంటే మామూలుగా ఇంట్లో ఆడవాళ్ళు ఒప్పుకోరు, ఒప్పుకోరు, కానీ చెప్పిన చెప్పిన వెంటనే అసలు ఒక్క వర్డ్ కూడా అగ్నిస్ట్కి చెప్పలేదు నా వైఫ్, ఎస్ చేద్దామని చెప్పి తను లేచి చేసి తర్వాత మ్యాక్సిమం ఒక 70 మందికి 80 మందికి 90 మందికే చేయగలుగుతుంది తను. అవట్లో వెసల్స్ పెద్ద పెద్దవి ఉండాలండి, వంట పాత్రలు అయ్యి పెద్దవి ఉండాలి కదా. అందుకనే ఇంకేం చేశాను, నా ఫ్రెండ్ ఉంటే ఆ ఫ్రెండ్కి చెప్తే అక్కడ వండి, అక్కడ కొన్ని రోజులు వండించి, కొన్నిసార్లు వండించి 200 మందికి 150 మందికి అలాగా మన క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర, ఎన్టీఆర్ క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర అండ్ కృష్ణకాంత్ పార్క్, యూసఫ్ కూడా అండ్ తర్వాత మన తెలుగు యూనివర్సిటీ దగ్గర చాలామంది ఉంటారు అక్కడ అక్కడండి వాళ్ళకి అంటే వాళ్ళ షర్ట్ వేసుకుని ఎన్ని రోజులు అయిందో వాళ్ళే మర్చిపోయి ఉంటారు, అంత మార్చిపోయి ఉంటాయి, తలస్నానం చేసి ఉంటారండి మొత్తం అంతా ఇలాగా దుమ్ము కొట్టుకుపోయి ఉంటాయి. వాళ్ళ దగ్గర బ్యాగులు ఉంటాయి, అవి తల కింద పెట్టుకుని ఎండలోనే ఫుట్పాత్ మీద పడుకుని ఉంటారండి వాళ్ళు. మీరు చూస్తే కళ్ళం నీళ్ళు వస్తాయి, వాళ్ళు లిటరల్ కళ్ళం నీళ్ళు వస్తాయి. అంత దుర్భరమైన పరిస్థితులు ఉన్న వాళ్ళకి చేయగలిగాను, చేయగలిగే స్థితి ఇచ్చాడు
శక్తి ఇచ్చాడు భగవంతుడు. ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఆ తర్వాత నాంపల్లి స్టేషన్ దగ్గర వాళ్ళు ఒకసారి అయితే సూపులు తెచ్చిపెట్టండి సార్, మాకు సూపులను షాంపులు ఇవ్వండి సార్ అన్నారు. ఈ కరోనా టైంలో అంటే వాళ్ళు స్నానం చేయడం సోప్ కూడా లేదు వాళ్ళ దగ్గర, కొనుక్కోవడానికి షాంపులు కూడా లేవు. డబ్బులు వద్దు సార్, అంటే డబ్బులు అడిగితే ఏమని అనుకుంటామని వాళ్ళకి డబ్బులు వద్దు సార్, ఈసారి వచ్చేటప్పుడు షాంపులు సూపులు ఇవ్వండి సార్ మాకు. అలాంటి పరిస్థితులు. సో ఇప్పుడు కూడా గర్వపడటానికి లేదు. ఎందుకు? మీరు సోను సూద్తో కంపేర్ చేయండి, అతను ఎంత చేశాడు, నేను ఎంత చేశాను. సో గర్వపడటానికి ఏ కోసాన్ని ఏ కారణాలు కూడా గర్వపడటానికి ఏముంది? దేవుడికి నేనైతే దేవుడికి ప్రసాదం పెడతాను అనుకునే పంచిపెట్టాను. దాంట్లో కొంచెం స్వార్థం ఉంటుంది, నా ఫ్యామిలీ నా బిడ్డలు బాగుండాలని స్వార్థం ఉంటుంది. ఇంకోటి అంటే ఆ సమయంలో కూడా మనసు రావాలి, ఇంట్లో వాళ్ళు ఒప్పుకోవాలి. దట్స్ వాట్. ఇంకోటి నాది మా నేను ఉండేది గేటెడ్ కమ్యూనిటీ, వాళ్ళు బయటికి వెళ్ళనివ్వట్లేదు, లోపల రానివ్వట్లేదు ఎవరిని. పెద్ద స్ట్రిక్ట్ చేస్తారు అనమాట, మళ్ళీ 9 గంటల నన్ను కాబట్టి అలవ చేశారండి. నేనేంటి ఇట్లా చెప్పి గేట్స్ క్లోజు, ఎవరన్నా వస్తే బయట నుంచి చూడటమే. కూరగాయలు కొనుక్కోవడానికి కూడా వదిలేవాళ్ళు కాదు అనమాట. గేట్ అవతల ఎవరిని వచ్చి అయితే ద పీపుల్ హూ ఈజ్ రిసైడింగ్ ఇన్ ద కమ్యూనిటీ వాళ్ళు గేట్ దగ్గర వెళ్ళాలి, వాళ్ళకి సమాధానం చెప్పాలి, అవసరమైతే వాళ్ళని బయటకి పంపించేసేయాలి, లేదా సమాధానం చెప్పి వచ్చేసేయాలి అంతే. సో నన్ను ఎలవ్ చేశారు బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. ఎందుకు నేను ఇట్లా ఒక కాజుతో బయటికి తిరుగుతున్నానని చెప్పి కార్లో పెట్టుకోవటం, మొత్తం ఉండి అన్ని కార్లు వెనకాల డిక్కీలో పెట్టుకోవటం, బూట్లు పెట్టుకోవటం, లేదంటే వండలేదనుకోండి వంట కుదరటం, నేను నా వైఫ్కి రెస్ట్ ఇవ్వాలని చెప్పి బిస్కెట్ ప్యాకెట్స్, బనానాస్ అండ్ వాటర్ ప్యాకెట్స్ రోజు వేసుకుని వెళ్ళటం, మళ్ళీ ముగ్గురు వెళ్ళటం, పంచిపెట్టడం. నేను చేస్తానంటే వద్దు. ఒకసారి కృష్ణకాంత్ పార్క్ దగ్గరికి వెళ్తే ప్యానిక్ అయిపోయారు జనాలందరూ, మీద పడ్డారు. పడిపోతారు ముందు లైన్లో నుంచున్నారు. తర్వాత ఏం చేశానంటే ఏ అలాగేం చెప్పా, ముందు కొంచెం ఓల్డేజ్ ఓల్డ్ నుంచోండి, దాని తర్వాత లేడీస్ నుంచోండి, తర్వాత అని చెప్పేసరికి అందరూ ఏం చేశారు, మాకు ఎవరికి దొరుకుతూ తెలియక అందరూ ఒకేసారి మీద పడ్డారు, భయపడ్డాం. దాని తర్వాత ఒక దాదాపు ఒక 5 రోజులు వెళ్ళా తెలియదు కదండి, వచ్చిందనుకోండి చేసేది కూడా లేదు. ఒకరికి వచ్చిందంటే మొత్తం ఫ్యామిలీకి ఎంత వచ్చేస్తుంది. మా మదర్ కూడా ఉన్నారు. మీరేదో సాయం చేయడం పోదాం అని చెప్పి నేను పోయిన రోగాన్ని మళ్ళీ. సో అట్లాగా అండ్ అది ఇదే కాకుండా కొంతమంది నాకు బాగా క్లోజ్ అయిన వాళ్ళు, నాకు ముఖపరిచయం కూడా లేని వాళ్ళు అడిగితే కూడా నేను నా ఓపికన్నంత నేను మనీ ట్రాన్స్ఫర్ చేశాను. ఈ క్రైసిస్లో ఇలాంటి సిచ్యువేషన్లో అంటే ఆ శక్తి మనం కోరుకుంటాను ఎప్పుడు దేవుణ్ణి. నేను కోరుకుంటాను నాకు ఎదుటివారికి సహాయం చేసే శక్తి నాకు ఇమ్మని కోరుకుంటాను. ఇలా మీరు సామాజిక సేవలో సంతృప్తి పొందారు, ఓకే. అట్ ద సేమ్ టైం సంతృప్తి పొందలేదండి, నేను చేసింది ఎంత ఇంకా చేయాలి. ఇదే కాకుండా కొంతమంది అంటే ఏదైనా వ్యాపార లావాదేవీలో మీరు ఒక షేర్గా ఉండండి అని మీకు చెప్పి మీ దగ్గర మోసం చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఆర్థికంగా లబ్ధి పొంది? వ్యాపారం గురించి కాదు కానండి, ఇప్పుడు నేను ఏదో రియల్ ఎస్టేట్లో జరిగింది. రియల్ ఎస్టేట్ నేను ఎప్పుడు బిజినెస్ చేయలేదు, నేను అలాగే బాగా కష్టపడి సంపాదించింది చాలా చాలా వాల్యుబుల్. నా ఇప్పుడు నిజాయితీగా సంపాదించింది 1,000 రూపాయలు ఉందనుకోండి, అది 1,00,000 రూపాయలతో సమానం. 100% అన్యాయంగా 1,00,000 రూపాయలు సంపాదించాడు, నిజాయితీగా చెమట వచ్చి చాలా నిజాయితీగా నీతిగా 1,000 రూపాయలు సంపాదించాడు, అది 1,00,000రూపాయలతో సమానం. మేబీ 2 crores 10 crores అవ్వచ్చు. అలాంటి డబ్బుని ఒక చోట నాకు నా క్లోజ్ ఫ్రెండే తెలిసి అంటే కొనుక్కోవడం చోట కొనిపించాడనమాట. అది ఎప్పటికీ సఫర్ అవుతున్నాను నేను. అదే రియల్ ఎస్టేట్ కోసం కొనలేదు, నా పిల్లల కోసం కొన్నాను అది. కానీ అంత కష్టపడి కొన్న డబ్బుని ఒకసారి అటు పోవడంలో చాలా బాధ. ఓఎస్ స్టిల్ అది 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 జరిగింది. అదే బాగా క్లోజ్ ఫ్రెండ్ నాకు, చాలా క్లోజ్ ఫ్రెండ్, దాదాపు 20 ఇయర్స్ ఫ్రెండ్ నాకు. అంటే నా ఉద్దేశం ఏంటంటే నేను నమ్మాను, బాగా నమ్మాను, జరుగుతుంటాయండి. ఏం చేస్తాం నాకు అది అంటే ఇలాంటి మంచి మనస్తత్వం ఉన్న వాళ్ళకి అలాంటి పరిణామాలు భలే బాధేస్తుంటాయనేది ఒక ఏమో ఏం ఇప్పుడు అది దానికి ఏం చేస్తాం చెప్పండి. అతను ఏమంటాడు, ఏదో కాదు చెప్తాడు, అబద్ధాలు చెప్తాడు, నన్ను ఏదో కన్విన్స్ చేయాలని అబద్ధాలు చెప్తారు. వాళ్ళకేంటి అమలు పోవాలి, వాళ్ళకి దాని మీద వచ్చే కమిషన్ కావాలి. నేను గొప్పగా పైగా నేను వద్దు వద్దంటే నా వైపు నుంచి వచ్చే కమిషన్ కూడా ఇచ్చొచ్చాను. నేను ఇంటికి వెళ్ళి ఇచ్చొచ్చాను తర్వాత తెలిసింది. అఫ్ కోర్స్ అది జరిగింది. ఎలాంటి అంటే స్నేహితుడికి నువ్వు మంచి పని చెప్పిన పర్లేదు, స్టిల్ ఐఎమ్ సఫరింగ్. ఇలాంటి ఇబ్బంది ఇది కదా. ఓఎస్ అయి నేను భరించలేను, అందుకే నేను ఏం మాట్లాడినా కానీ దాంట్లో ఒక ఇన్నర్ మీనింగ్, ఒక ధర్మం అనేది ఉంటుంది, ఒక నీతి న్యాయం ఏదో ఉంటుంది ఒకటి.
అది అది తప్పితే చాలా కష్టం అండి. ఇప్పుడు నేను మీకు అన్యాయం చేశాను, తిరిగి 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 ఎక్కడికి ఇప్పుడు ఇదివరకు పోయిన నెక్స్ట్ జన్మలో అమ్మో చాలా డేంజర్ అని కాదంట, ఇక్కడ చేసిన ఇక్కడేనంట. ఈ జనరేషన్ మాత్రం అంతా ఉంటారు, అంతా ఉంటారు. వస్తుంది సార్, నేను మీకు అన్యాయం చేశాను అనుకోండి, మీరు ద్రోహం చేశాను అనుకోండి, మీరు నన్ను నమ్మారు, నేను ద్రోహం చేశాను అనుకోండి, అది నాకు ఎఫెక్ట్ అవుతుంది డెఫినెట్గా. మేబీ లేట్ అవ్వచ్చు, 2 మంత్స్, 1 మంత్, 2 ఇయర్స్ లేట్ అవ్వచ్చు, కానీ అవుతుంది. ఎందుకు అది ఎప్పుడు మన ఫ్యామిలీ బాగుండాలి, మనం బాగుండాలని కోరుకుంటాం కదా, అలాంటప్పుడు చేయకూడదు. ధర్మంగా ధర్మంగా పోలేదు. మీరు ధర్మంగా సంపాదించిన డబ్బులు ఈ రూపంలో పోవడం కొంచెం బాధాకరం. పోలేదు పోలేదు, సఫర్ అవుతున్నాను నేను. సఫర్ అంటే స్ట్రగుల్ కదా, మానసిక సంఘర్షణ. ఎగ్జాక్ట్లీ సార్. అంటే మీరు ఈ సామాజిక సేవా కార్యక్రమాలు పాల్పంచుకోవడం ఉన్నటువంటి మీ జీవిత భాగస్వామి, అంటే మీరు చెప్పిన మాట వెంటనే యాక్సెప్ట్ చేయడం చాలా గొప్ప విషయం. డెఫినెట్గా కదండి. అంటే మీది లవ్ మ్యారేజ్ అరేంజ్ మ్యారేజ్? లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్. లవ్ మ్యారేజ్ అంటే మామూలుగా సినిమా యాక్టర్ అంటే మీరు ఉన్నటువంటి రూపానికి ఎంతోమంది లవ్ చేసి ఉండొచ్చు మిమ్మల్ని. నా రూపానికి మీరు మరీ జోక్ లేదు సార్, ఇట్ నాట్ ఏ జోక్ సార్, ఇట్ రియల్ ఫ్రాంక్. అంటే మీరేమీ మంచి, నేను ఇంతకుముందు కొట్టాను, నేను పెళ్లి చేసుకునే టైంలో నేను సన్నగా ఇంత పొడుగు జుట్టు వేసుకుని ఏ ఘోరంగా ఉండేవాడు. రమణారెడ్డి లాగా ఉండేవాడు. రమణారెడ్డి గారు, రమణారెడ్డి గారు అందంగా ఉంటారేమో, కానీ నేను అప్పుడు పొడి శివా సినిమాలో నేను చూసుకుంటేనే నేను భరించలేను, బా ఏంటి ఎలా ఉన్నాను అనుకుంటాను నేను. మీరు మీరు మహేష్ బాబు గారిని అన్నట్టు, లేకపోతే అనకండి. వాళ్ళ జనరేషన్ వేరు సార్, మీరు మీరు చూస్తూ ఉన్నప్పుడు వాళ్ళ పిల్లలు తిరిగి ఇప్పుడు హీరోలు అయినారు. మహాత్మాలు మీరు, మీ క్యారెక్టర్లోని సందేశమే సమాజానికి. నేను మహాత్మా క్యారెక్టర్ అయ్యక ముందే ఇలా ఉన్నాను అండి సార్. అందరూ అనుకుంటారు మహాత్మ వేసిన దర్శనం మాట్లాడుతూ ఇలా, అంటే ఆ క్యారెక్టర్ ఆ ఫోకస్ అట్లా ఉంటుంది, కొన్ని ప్రభావితం చేస్తాయి సార్. నేను దానికి ముందు కూడా అంతే. అదేలేండి, మనం ఫస్ట్ అనుకున్నట్టుగా మీరు పుట్టిన ప్రదేశం, పెరిగిన వాతావరణం, మీ పరిచయాలు ఇవన్నీ కూడా మీ మీద బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయి. డెఫినెట్గా చేస్తాయండి. నేను సినిమా చేసిన తర్వాత కాదు, ఆలోచన విధానం అంటే నాకు ఫస్ట్ నుంచి అలాగే ఉంటుంది నాకు. అలాగే ఏం లేదండి, నేనేదో సొసైటీని ఉద్ధరించేటానికి కాదు, నేను ధర్మంగా ఉంటే నాకు మంచి జరుగుద్ది, లేకపోతే నాకే బ్యాడ్ అవుతుంది కదా. సరే, మా యొక్క ఈ యొక్క ఇంటర్వ్యూ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే, మీలాంటి వాళ్ళతో కొంతమంది ఇన్స్పైర్ అయినారనుకోండి, కనీసం ఒక్కరు మారినా కానీ మాకు చాలా అనేది మా యొక్క ఇదనమాట. మారుతారంటారా? మీ యొక్క చివరిసారిగా మీ యొక్క సందేశం ఏం చెప్తారు? ఓ సందేశాలండి, సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః, దట్స్ ఆల్. ధర్మాన్ని మనం రక్షిస్తే ఆ ధర్మం మనం రక్షిస్తుంది. మీ యొక్క ఎంతో బిజీగా ఉన్నటువంటి మీరు, మీ యొక్క అమూల్యమైన, ఎంతో బిజీగా లేనండి సార్, బిజీ అనేది ఉంటుంది సార్. ఇప్పుడు కూడా వెంటనే వేరే చోటకి డబ్బింగ్కి వెళ్ళాలన్నారు. అవి ఓకే, అవి ఉంటాయి, అవి అవి ఉంటాయి. బిజీ లేకుండా ఎలా ఉంటుంది చెప్పండి, అంతకనేది కదా. ఉంటాయి సార్. సార్, మీ అమూల్యమైన సమయాన్ని వెచ్చించి మాకు ఈ యొక్క ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి.